ఓకే సాహిత్య సమావేశమైనటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారం. ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షటిపేట ఆధ్వర్యం లోపల ఈరోజు ఏర్పాటు చేసినటువంటి యుద్ధ నౌక పులికేక గద్దర్ సంస్మరణ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మా ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షపేట పక్షాన ముందుగా స్వాగతం శుభ స్వాగతం తెలియజేస్తున్నామండి. ఈ మీటింగ్ లోపల లక్షపేట ప్రభుత్వ కళాశాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులే కాకుండా ఇతర కళాశాల నుంచి కూడా అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. జగిత్యాల నుంచి ప్రకాష్ గారు, మెట్పల్లి నుంచి చంద్రశేఖర్ గారు, ఉట్నూరు నుంచి కాగజ్ నగర్ నుంచి లక్ష్మీ నరసింహం గారు, మెట్పల్లి నుంచి మంచిర్యాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా అందరూ హాజరయ్యారు. మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సార్. మనకు సాధారణంగా కొందరు జీవితం కొందరు వాళ్ళ జీవితం కోసం పుడతారు, కొందరు కుటుంబాన్ని పోషించుకోవడానికి బతుకుతారు, ఇంకొందరు సమాజం కోసం పరితపిస్తారు. అట్లా కాకుండా మొత్తం తమ జీవితాన్ని విజ్ఞానాన్ని మొత్తంగా సమాజం కోసమే త్యాగం చేసి సమాజంలో చైతన్యం నింపడానికే అంకితమైనటువంటి వాళ్ళు గద్దర్లు అవుతారు. తమ స్వీయ అస్తిత్వాన్ని కూడా త్యజించి వాళ్ళు సమాజం కోసమే అంకితమయ్యేటటువంటి మహానుభావులు. గద్దర్ గజ్జల చప్పుడు సమాజం గుండె చప్పుడయింది. గద్దర్ గొంతు పాటలు పేదల కన్నీటి ప్రతినిధులయ్యాయి. గద్దర్ పోరాటం గగనమంత ఎత్తు ఆదర్శాల ముందు చూపైంది. గుమ్మడి విఠలరావుగా పుట్టినటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో తనదైనటువంటి ముద్రను సాధించుకొని జనుల గుండెల్లో ఆయన ఈరోజు గద్దర్గా స్థిరపడిపోయింది. బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించినటువంటి గద్దర్ పార్టీకి గుర్తుగా వారి పేరు గద్దర్గా మార్చుకోవడం జరిగింది. అనేక సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమంలో తిరిగినటువంటి వ్యక్తి గద్దర్ ప్రజలు ఆశించేటువంటి రూపంలో సాహిత్యాన్ని అందించి ప్రజల హృదయాలకు దగ్గరైనటువంటి కళాకారుడు గద్దర్. గద్దర్ లోపల చాలా కోణాలు కనిపిస్తాయి. ప్రధానంగా సమాజం కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తిగా, సాహిత్యాన్ని ప్రజల్లో వ్యాపింపజేసినటువంటి సాహిత్యకారునిగా, ఒక దార్శనికులుగా కనిపించినటువంటి గద్దర్ మనకు ఈ నెల 6వ తేదీన భౌతికంగా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. వారు అటు సమాజానికి గాని, సాహిత్యానికి గాని, కళారంగానికి గాని, ఉద్యమాలకు గాని చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక సంస్మరణ సమావేశాన్ని మా ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షపేట ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా విజ్ఞానవంతమైనటువంటి విద్యాభిషేకమైనటువంటి నివాళి సమర్పణ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం. గద్దర్ యొక్క సేవలను ఈ సందర్భంగా ఒక్కసారి స్మరిస్తూ డిగ్రీ స్థాయి విద్యార్థిని విద్యార్థులకు, ఈ తరం పిల్లలకు గద్దర్ గురించి, గద్దర్ సాహిత్యం గురించి, జీవితం గురించి అవగాహన కల్పించడం కోసం లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ గద్దర్ సంస్మరణ సభ. ఇందుకు మేము పిలవగానే ముఖ్య అతిథిగా వచ్చి గద్దర్ గారి గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నటువంటి సాహిత్య మిత్రులు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గద్దర్ గురించి మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి, గద్దర్ భావజాలాన్ని కొనసాగిస్తున్నటువంటి వారసుల్లో చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తి. వారు ఎంతో ఆత్మీయంగా విద్యార్థులకు విషయాలను అందజేయాలనేటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వారి యొక్క పూర్తి పరిచయాన్ని మళ్ళీ ముందు తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షపేట ప్రిన్సిపల్ గారు డాక్టర్ జయకిషన్ ఓజా గారికి, అదే రకంగా కళాశాల ప్రిన్సిపల్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి గంగేశ్వర్ గారికి, కళాశాల తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ గోలి శ్రీలత గారికి, ఈ కార్యక్రమాన్ని నాతో పాటు సహ సమన్వయం చేస్తున్నటువంటి తెలుగు విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ శ్రీధర్ హరీష్ కుమార్ గారికి,
కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీ కుమారస్వామి గారికి, మా కళాశాల అధ్యాపక బృందానికి, బోధనేతర సిబ్బందికి, అదే రకంగా ఇతర కళాశాల నుంచి ఇందులో పాల్గొంటున్నటువంటి అధ్యాపక మిత్రులకి, సాహితీ మిత్రులకి, తెలుగు అధ్యాపకులకి, మా కళాశాల ఇతర కళాశాలల అన్ని సమస్త విద్యా కళాశాలల విద్యార్థిని విద్యార్థులకి మరోసారి స్వాగతం తెలియజేస్తూ, ముందుగా గద్దర్ అంటేనే మనకు పాట, పాట లేని గద్దర్ని, గద్దర్ పాట రెండు పదాలను మనం విభిన్నంగా ఊహించలేము. కాబట్టి గద్దర్ గారి గురించి ముందుగా ఒక పాటతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మనకు గద్దర్ పాటలను ఒక అందించడానికి శ్రీ మా శ్రీ లక్ష్మణ్ గారు, ప్రముఖ జానపద కళాకారులు, వీరు జగిత్యాల ప్రాంతానికి లక్ష్మణ్ లక్ష్మణ్ గారు వీడియో ఆన్ చేయండి. మీరు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో నవోదయ స్కూల్లో తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందినటువంటి ప్రముఖ జానపద కళాకారు. గద్దర్ గారు మరణించడం కళారంగానే కాకుండా యావత్ సమాజానికే, తెలంగాణ సమాజానికే బాధకరం. ఇట్టి కార్యక్రమంలో ఇట్టి సంస్మరణ సభకు నన్ను ఆహ్వానించినటువంటి గ్రౌండ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు ధన్యవాదాలు. హలో సురేష్. ఓకే లక్ష్మణ్ సురేష్ గారు వినిపిస్తుంది? వినబడుతుందా? వినబడుతుంది. పాట ముందు వాయిస్ బ్రేక్ అవుతుంది లక్ష్మణ్. భయపడకుండా తాను ఆట పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించినటువంటి వ్యక్తి ఉందని, అంటే పాట ఉందని. సురేష్ గారు వినబడుతుందా? హలో వాయిస్ బ్రేక్ అవుతుంది. వినబడుతుందా మీకు? వినిపిస్తుంది. ఇప్పుడు బాగానే వినబడుతుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. పాడండి. వినబడుతుంది లక్ష్మణ్. వినబడుతుందా? వినబడుతుంది. ఓకే
పాడండి. తెలంగాణ ఉద్యమంలో పాడినటువంటి ఎన్నో పాటలు ప్రజల్ని చైతన్య పెట్టడం జరిగింది, చైతన్య పరిచినారు. అందులో నుండి అమ్మ తెలంగాణమా పెళితే కలగానమా, అమ్మ తెలంగాణమా పెళితే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కలని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో. ఎడోల మట్టి చిప్పవు, ఎడోల మట్టి చిప్పవు గాయిదోలా కనగొడ్డలి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. తమ్మం మెట్టు అడవులతోని కట్టుకున్నది పచ్చని సీర, కట్టుకున్నది పచ్చని సీర, అది లోపాదు ఆకు నుడిపి పెట్టుకుంది నుసిడి పొట్టు, పెట్టుకుంది నుసిడి పొట్టు, బాగారం తుమ్మతోని దిద్దుకుంది కళ్ళ కటుక, దిద్దుకుంది కళ్ళ కటుక, కుసుమ పూలు నూరమ్మో పసుపు పూసుకుందమ్మో, కుసుమ పూలు నూరమ్మో పసుపు పూసుకుందమ్మో. నిండు ముద్దగా తెలంగాణము, అరే నిండు ముద్దగా తెలంగాణము, ముండ మోసినట్లున్నది అమ్మ, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇలాంటి పాటలతోని గద్దర్ గారు మరి ఆ తూటాలనే ముద్దాడినటువంటి గొప్ప కళాకారులు, గొప్ప ప్రజా యుద్ధ నౌక. మన కార్యక్రమంలో చాలా గొప్ప పేరు పెట్టారు, ప్రజా యుద్ధ నౌక ఒలికేక గద్దరన్న సంస్మరణ సభ. ఈ సభలో నేను పాల్గొన్నందుకు నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తూ, మరి ఆ తూటను ముద్దాడినటువంటి మరొక పాటతో సురేష్ గారు పాడచ్చా? హలో హలో, మనం మధ్యలో మధ్యలో మరొక పాటను చూద్దామా? ఓకే పర్వాలేదు, పర్వాలేదు, మధ్యలో పర్వాలేదు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారికి ఈ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్ష్యపేట గద్దర్ సంస్మరణ సమావేశం సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గద్దర్ కార్యక్రమాన్ని పాట లేకుండా మనం ఊహించలేము. ఆ లోపం రాకుండా ఈ సమావేశానికి మీరు బాధ్యత తీసుకున్నారు. మళ్ళీ మనకు మళ్ళొక్క పాట కూడా మనకి ఈ సమావేశం మధ్యలో సందర్భాన్ని బట్టి మీరు మాకు వినిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇప్పటికే లేట్ అయింది కనుక మనం కార్యక్రమంలో మిగిలిన షెడ్యూల్కి ముందుకెళ్ళి వెళ్తున్నాం. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జైకిషన్ ఓజా గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ వెల్కమ్ సార్. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మై రెస్పెక్టెడ్ టీచర్స్, ప్రిన్సిపల్స్, స్టూడెంట్స్ అండ్ అవర్ బిలవ్డ్ కీనోట్ స్పీకర్ డాక్టర్ పసునూరి రవీందర్ గారు. సో ఐ వెల్కమ్ టు ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ మెమోరియల్ లెక్చర్ రిగార్డింగ్ గద్దర్ గారు. సో రియల్లీ అంటే దీని ముందు అంటే సురేష్ సార్ మాట్లాడారు. సో హీ వాస్ ఏ పీపుల్స్ లీడర్. సో రైట్ ఫ్రమ్ జంగల్ టు డెమోక్రసీ, ఎస్ ఆ లెవెల్కి రేస్ అయిండు. సో ఇట్ వాస్ ఎవిడెంట్ మొన్న ఆయన ఫ్యూనరల్స్ అయినప్పుడు వీ హ్యావ్ సీన్ అంటే ఎంతమంది అంటే అక్కడ గ్యాదరింగ్ కావచ్చు, కానీ ఆయన గురించి అంటే మాట్లాడడం కావచ్చు, డిబేట్స్ కానీ. సో రియల్లీ పర్సనాలిటీ డిస్టర్బెన్స్ ఉంది మధ్యలో. ఐ రిక్వెస్ట్ టు దయచేసి అందరు మ్యూట్ లో ఉండవలసిందిగా కోరుతున్నా. మాట్లాడండి సార్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. I congratulate Department of Telugu, especially Suresh sir, for organizing such a memorial lecture in time. Why? Because chala deserving person Gadar garu, enkante you see, you can, we can get inspired
yes, the simple life, yeah, simple kani chala powerful leader. Yes, he was a good scholar. Yes, he was a person behind the Telangana movement. Yes, for all the social issues he had come forward. So ayana chala inspirational leader ide. So I think ante manam generally Gandhi ji vilandani guru chestuntam alage emante Telangana lo he should be written in history books. Yes, anta manchi pedda leader unnaru. So I don't want to speak more about this. Why? Because we have a keynote speaker with us. So I convey my thanks to Dr. Pasmuri Ravindar garu. He too matches with the Gadar. Why? Because ayana kuda nenu I have seen the biography of our Ravindar garu. So he is a eminent scholar, he is a good poet, and again he is a recipient of central awards. So we are very fortunate to find such a eminent speaker for this memorial lecture. So thank you, sir Ravindar garu, and again I thank Lakshman garu for beginning the program with a good song. So it's a good tribute to Gadar garu. So I hope we all will get inspired with the history of Gadar garu, and again with by listening the lecture of our keynote speaker, we too will get motivated. So I once again convey my thanks to all the participants, our keynote speaker, as well as Department of Telugu. Thank you. Thank you, sir. Thank you very much, sir. Mee cooperation tote prati karyakramam lokala munduku velthundi, sir. Maa Telugu vibhagam, maa kalashala principal garu, adhyapakulu, మరియు ఇలాంటి పశ్చిమ రవీంద్ర గారు అంటే ఆత్మీయులు అందుబాటులో ఉండబట్టే విద్యార్థిని విద్యార్థులకు మంచి కార్యక్రమాలను మేము అందించగలుగుతున్నాం. తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి గారు ప్రసంగించే ముందు ముఖ్య అతిథి గారి పరిచయాన్ని తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ గోలి శ్రీలత గారు ఈ సమావేశానికి సంబంధించిన స్పందనను కూడా వారు తెలియజేస్తారు. అందరికి శుభ మధ్యాహ్నం. సభా సరస్వతికి నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి గద్దర్ సంస్మరణ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షట్పేట గౌరవనీయులు ప్రిన్సిపల్ డాక్టర్ జయకిషన్ ఓజా గారికి మరియు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గంగయ్య సార్ గారికి, మా కళాశాలలో ఉన్న అధ్యాపక మిత్ర బృందానికి, అధ్యాపకేతర మిత్ర బృందానికి, తర్వాత ఇతర కళాశాలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యాపక మిత్రులకు, సాహితీ మిత్రులందరికీ, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ సమావేశానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఒక తరం తొలితరంలో గద్దర్ పాటలతో ఉరువు తలూగించాడు, కానీ నేటి విద్యార్థులతో సహా కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో మనం గద్దర్ పేరు వినని విద్యార్థి లేరు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది పాట. అలాంటి పాటకు చిరునామాగా మారిన ప్రజాకవి గద్దర్. తెలంగాణ ఉద్యమానికంటే ముందే గద్దర్ అనగారిన జీవితాల్లో తన పాట చేత చైతన్యాన్ని నింపి తన తుది శ్వాస వరకు గొంతు లేని వారి కోసం గొంతుకగా మారారు. చైతన్యానికి ప్రతీకగా మారిన గద్దర్ భౌతికంగా మన మధ్య ఈ రోజు లేకపోయినప్పటికీ తన పాట ద్వారా శాశ్వతంగా జీవించే ఉంటారు. అలాంటి విప్లవ యోధుణ్ణి స్మరించుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షట్పేట తెలుగు విభాగం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము వక్తగా గద్దర్ భావజాలంతో సన్నిహిత సంబంధం ఉండడమే కాకుండా గద్దర్తో ప్రత్యేక అనుబంధం ఉన్న వ్యక్తి డాక్టర్ పసునూరి రవీందర్ గారిని మేము అడగగానే గద్దర్తో ఉన్న అనుబంధం వల్ల, గద్దర్ మీద ప్రేమాభిమానాల వల్ల అతను మాకు చాలా ప్రేమగా ఈ కార్యక్రమానికి వక్తగా రావడానికి మనస్ఫూర్తిగా అంగీకరించారు. అలాంటి ఆయన మంచి హృదయానికి ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఒప్పుకున్నందుకు వారికి ముందుగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ పసునూరి రవీందర్ గారి గురించి ఒక చిన్న పరిచయం చేస్తున్నాము. ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే చాలా ఉన్నత స్థితికి వెళ్ళినారు కనుక అతని గురించి సంక్షిప్తంగానే ఇక్కడ పరిచయం అందిస్తున్నాము. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. డాక్టర్ పసునూరి రవీందర్ గారు కవిగా, రచయితగా తెలుగు సాహితీ జగత్తుకు సుపరిచితులు. 2015లో తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న రచయిత. వీరు రాసిన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే కథా సంపుటికి
కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. ఈయన వరంగల్ జిల్లా శివనగర్ ప్రాంతంలో 1980 జనవరి 8వ తేదీన జన్మించినారు. తెలంగాణ ఉద్యమ గేయ సాహిత్యంపై తెలంగాణ గేయ సాహిత్యం ప్రాదేశిక విమర్శ అనే అంశం మీద హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాని అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయం నుండి ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం విమర్శ అనే అంశంపైన ఎంఫిల్ కూడా పూర్తి చేశారు. వీరు రాసిన ఇప్పటికీ రాస్తున్న దిన వారపత్రికలలో ఇప్పటికీ కూడా పస్నూరి రవీందర్ గారు రాసిన వ్యాసాలు ఎన్నో వస్తూ ఉంటాయి. దస్కత్ తెలంగాణ కథా వేదికకు కన్వీనర్గా పనిచేశారు. సింగిడి తెలంగాణ రచయితల సంఘానికి కన్వీనర్గా కూడా పనిచేశారు. జాషువా బోయి భీమన్న లాంటి గొప్ప వ్యక్తుల తర్వాత సాహిత్య అకాడమీ చేత గౌరవాన్ని అందుకున్న దళిత రచయిత రవీందర్ గారే అని సగర్వంగా చెప్పవచ్చు. ఇతను సెంట్రల్ యూనివర్సిటీలో కొంతకాలం గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం అద్దం పత్రిక సంపాదకులుగా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలో ప్రతి ఊర్లలో కూడా తెలంగాణ ధూమ్ ధామ్ పాటలలో ప్రోగ్రాంలలో చాలా పాటలు ఉర్రూ తలూగించినాయి ప్రజలలో. అలాంటి పాటలలోనే ఒకటి పస్నూరి రవీందర్ గారు రాసిన ఊరువాడ ఒక్కటైతే ఉద్యమించారన్నో జై కొట్టు తెలంగాణ, ఈ పాట మనందరం వినే ఉంటాం. ఈ పాటని రాసింది పస్నూరి రవీందర్ గారే. తర్వాత ఈయన రచనల విషయంలోకి వచ్చినట్లయితే ఈయన మొదటగా రాసిన కథ పేరు వలస పక్షులు. ఇది 2002 ప్రజాశక్తి దినపత్రికలో వచ్చింది. తర్వాత 2010 తెలంగాణ ఉద్యమ దీర్ఘ కవిత రాశారు, దాని పేరు లడాయి. ఒంటరి యుద్ధ భూమి అనేది కవిత్వం 2018 రావడం జరిగింది. తర్వాత ఇమ్మతి సాహిత్య విమర్శ వ్యాస సంపుటిని 2018 వెలువరించారు. పోటెత్తిన పాట గేయ సాహిత్య విమర్శ 2018 వెలువడింది. కండిషన్ అప్లై కథా సమితి సంపుటిని 2023 వెలువరించారు. తర్వాత హైదరాబాద్ మిర్రర్ తెలుగు దినపత్రికకు కాలమిస్టుగా కూడా పనిచేశారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సమయ భావన వల్ల చిరు ప్రయత్నం చిరుగా అతన్ని కొంచెం వరకే పరిచయం చేయగలుగుతున్నాం. అవార్డులు అయితే చాలా పెద్ద లిస్ట్ ఉంది, దానిలో నుండి కొన్ని మాత్రమే మేము సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాము. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు పొందిన తొలి తెలంగాణ రచయిత అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. తర్వాత యువశ్రీ కల్చరల్ ఆర్గనైజేషన్ వరంగల్ వారి నుండి 1998 యువశ్రీ అనే అవార్డును పొందారు. 2015 సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం, తర్వాత రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అవార్డుని, దళిత రచయితల సంఘం నుండి పురస్కారం అవార్డుని, గిడుగు పురస్కారం 2017, సాహిత్య రత్న అవార్డు 2018. తర్వాత గూడ అంజయ్య స్మారక పురస్కారం, బిఎస్ రాములు స్ఫూర్తి పురస్కారం, సుద్దాల హనుమంతు పురస్కారం, కాలోజీ జాతీయ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు సార్ రచనల గురించి పురస్కారాలు అవార్డుల గురించే చెప్పాల్సి ఉంటుంది. అన్ని అవార్డులు ఉన్నాయి కనుక ఇతని గురించి చిరు పరిచయం కనుకనే అవన్నీ కూడా చెప్పలేకపోతున్నాం. ఇక్కడ అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. ఎన్నో వర్క్షాప్లకి ఈయన రిసోర్స్ పర్సన్ గా కూడా వ్యవహరించారు. అతి తక్కువ చిన్న వయసులోనే సార్, 1980 గనక చాలా చిన్న వయసులోనే సువిశాలమైన ఉన్నతమైన మంచి స్థానానికి చేరుకొని ప్రతిభా కీర్తిని తన స్వీయ కృషితో పొందిన గొప్ప వ్యక్తి పస్నూరి రవీందర్ గారు. కనుక ఇలాంటి వ్యక్తిని మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకోవడం, మా విద్యార్థులందరికీ కూడా గద్దర్ గురించి పరిచయం చేయవలసిందిగా ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కనుక పస్నూరి రవీందర్ గారిని దృష్టిలో పెట్టుకొని కూడా విద్యార్థులు ఎంతో స్ఫూర్తిని పొందుతారు. చిన్న వయసులోనే ఉన్నత స్థితిలోకి చేరాలనే ప్రేరణ కలుగుతుంది. ఈ రకంగా కూడా మా విద్యార్థులకు కొంచెం ప్రోత్సాహం అందిస్తారని సార్ని ఆహ్వానించడం జరిగింది. మేము ఆహ్వానించగానే తొందరగా ఒప్పుకొని మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పలుకుతూ ఈ కార్యక్రమానికి తెలుగు విభాగం తరఫున పస్నూరి రవీందర్ గారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. తర్వాత సార్ గురించి కొన్ని ఫోటోస్ ఉన్నాయి, ఆ ఫోటోస్ కూడా ఇప్పుడు జీవిత సన్నివేశాలకు సంబంధించి అక్కడొకటి శాంపుల్ గా కొన్ని ఫోటోస్ ని ప్రదర్శించడం జరుగుతుంది.
డాక్టర్ పసునూరు రవీంద్ర గారు శ్రీలత మేడం గారు చెప్పినట్టు సువిశాలమైనటువంటి అచీవ్మెంట్స్ ని అతి తక్కువ సమయంలో అతి తక్కువ వయసులో సాధించడం జరిగింది. డాక్టర్ పసునూరు రవీందర్ గారు అని సభాపూర్వకంగా సభాముఖంగా పిలుస్తున్నప్పటికీ మా నాకెంతో ఆత్మీయుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మా జూనియర్, అత్యద్భుతమైనటువంటి ఉద్యమాలను ఆ కాలంలో నిర్వహించినటువంటి ఆత్మీయుడు. వారికి సంబంధించి కొన్ని ఫోటోలను ఇప్పుడు చూద్దాం. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఈ పుస్తకానికే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని పొందడం జరిగింది. డాక్టర్ పసునూరు రవీందర్ గారు హిమ్మతి అనేటువంటి ఇవన్నీ కూడా వారి రచించినటువంటి పుస్తకాలు. తెలంగాణ ఉద్యమ పాట ప్రాదేశిక విమర్శ డాక్టర్ పసునూరు రవీందర్ గారి పిహెచ్డి పుస్తకం పాట మీద చాలా విలువైనటువంటి అద్భుతమైనటువంటి పరిశోధనగా ఈ పరిశోధన చెప్పవచ్చు. కొంటరి యుద్ధ భూమి కవిత్వం కండిషన్స్ అప్లై ఆధునిక దళిత కథలు పేరిట వారు రచించడం జరిగింది. మీరు ఒక్కసారి గమనిస్తే ప్రతి శీర్షికలో ఒక కొత్త ధనం తెలంగాణతనం కనిపిస్తుంది. సాహిత్య ఇది డాక్టర్ పసునూరి రవీందర్ గారు ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఎంత అద్భుతంగా ఒక మంచి కళాకారుడు అనేటువంటిది ఫోటో తెలియజేస్తుంది. వారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా గద్దర్ గారితో కలిసి స్టెప్పులేస్తున్న దృశ్యం రవీంద్ర భారతి, హైదరాబాద్ రవీంద్ర భారతిలో. డాక్టర్ పసునూరి రవీందర్ గారి పుస్తకాలు రెండింటిని గద్దర్ గారే తన చేతులతోటి ఆవిష్కరించడం జరిగింది. ఈ మీటింగ్కి పసునూరు రవీందర్ గారికి మంచి కనెక్టివిటీ ఉంది, గద్దర్ గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. గద్దర్ గారి పుస్తకాలను వారి చేతుల మీదుగా గద్దర్ గారు రిలీజ్ చేశారు కాబట్టి 100% పసునూరు రవీందర్ గారు అయితేనే గద్దర్ గారి ఆత్మను ఇక్కడ ఆవిష్కరించగలరనే వారిని ఆహ్వానించడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును స్వీకరిస్తున్న దృశ్యం ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ గారితో డాక్టర్ పసునూరు రవీందర్ గారు. మీరు గమనించారో లేదో ఇది విద్యార్థిగా ఉన్నప్పుడు ఫోటో. గద్దర్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రెగ్యులర్, దాదాపు సంవత్సరంలో ఒక కార్యక్రమానికి తప్పనిసరి హాజరయ్యేవారు. విద్యార్థులు అంటే గద్దర్ సార్కి అంత అభిమానం. అప్పుడు విద్యార్థి దశలో ఉండేటువంటి పసునూరు రవీందర్, నేను కర్సర్ తిప్పుతున్నాను, ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. గద్దర్ గారు మీకు తెలుసు, ధనరాజ్ గారు ఇంకోవైపు, మధ్యలో ఉన్నది డాక్టర్ పసునూరు రవీందర్ గారు. అనేక టీవీ షోలలో ఇప్పటికీ వారు మంచి వక్తగా డిబేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి సిద్ధాంతాలలో ప్రతి మంచి సిద్ధాంతానికి ప్రముఖ ఛానల్స్ ఎన్నో డాక్టర్ పసునూరు రవీందర్ గారిని ఆహ్వానిస్తాయి. దూరదర్శన్ లోపల ఒక కార్యక్రమంలో దిగిన ఫోటో ఇది. వారు రాసినటువంటి నిన్ననే అది ప్రింట్ అయింది, గద్దర్ గారి గురించి రాసినటువంటి వ్యాసం నవ తెలంగాణ సండే మ్యాగజైన్లో వచ్చింది. గద్దర్ గారు మరణించిన తెల్లారే ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. డాక్టర్ పసునూరు రవీందర్ గారి పిహెచ్డికి సూపర్వైజర్గా వ్యవహరించినటువంటి ఆచార్యులు డాక్టర్ పిల్లలమర్రి రాములు గారు. వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతి పేద విద్యార్థికి ఆరాధనీయమైనటువంటి ఆచార్యులు. గద్దర్ గారి సంస్మరణ సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ పసునూరు రవీందర్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నా వాయిస్ వినబడుతుంది కదా సార్? హలో, ఓకే మేడం, థ్యాంక్ యూ. అందరికి జై భీములు, శుభ మధ్యాహ్నాలు, గుడ్ ఆఫ్టర్నూన్. ఈనాటి గద్దర్ సంస్మరణ సభ నాకు చాలా భావోద్వేగంగా ఉన్న విషయం ఏంటంటే, బహుశా రాష్ట్రంలోనే లక్షెట్టిపేట డిగ్రీ కాలేజీ ఒక్కటి మాత్రమే ఇంత అధికారికంగా ఒక సంస్మరణ సభ నిర్వహిస్తున్నది గద్దర్ అన్నకి. చాలా మంది చేసి ఉండొచ్చు, కేవలం నివాళులర్పించి ఫోటోకు దండేసి ఉండొచ్చు, కానీ ఒక మెమోరియల్ లెక్చర్ పెట్టి ఆయన సాహిత్యంలో ఉన్నటువంటి విలువలని గురించి పిల్లలకి, విద్యార్థులకి, లెక్చరర్లకి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించే
ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముందుగా లక్షెట్టిపేట కళాశాల ప్రిన్సిపాల్ మన డాక్టర్ జయోజా సార్ గారికి అట్లాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నా ఆత్మీయులు అన్న డాక్టర్ తన్నీరు సురేష్ గారు అలాగే నా గురించి సోదరి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ గోలి శ్రీలత గారు చాలా అద్భుతంగా నాకు తెలియని విషయాలే చాలా చెప్పారు వాస్తవానికి నేను వారు చెప్తున్నప్పుడు నా పాట కూడా పాడి వినిపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అట్లాగే నాకంటే ముందు నేను వచ్చే వరకు పాట పాడుతున్నారు డాక్టర్ లక్ష్మణ్ సారు లక్ష్మణ్ సార్కి కూడా ధన్యవాదాలు ఈ సమావేశంలో గద్దర్ గారి మీద ఉన్న అభిమానంతో లేదా లక్షెట్టిపేట కాలేజీతో ఉన్న అనుబంధంతో ఈ సమావేశానికి హాజరైనటువంటి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ జై భీములు గద్దర్ గురించి మాట్లాడడం అంటే 50 సంవత్సరాల అర శతాబ్దపు తెలుగు సమాజం యొక్క చరిత్రను గురించి మాట్లాడడం 5 దశాబ్దాల సాంస్కృతిక చరిత్రను గురించి మాట్లాడడం గద్దర్ పాట గురించి మాట్లాడడం అంటే ప్రజల బతుకు గురించి మాట్లాడడం ఏ ప్రజల జీవితంలో నుండైతే ఆయన వచ్చిండో ఆ ప్రజల యొక్క కష్టాలని కన్నీటిని అన్నిటినీ పాటలకెత్తి వాళ్ళని సాయుధం చేసి వాళ్ళని ఉద్యమాల బాట పట్టించినటువంటి మహావాగ్గేయకారుడు గద్దర్ గారు ఆ గద్దర్ గారు అకాల మరణం చెందడం నాలాంటి దగ్గరి ఆత్మీయులకి మాత్రమే కాదు యావత్ తెలంగాణ సమాజానికే కాదు తెలుగు సమాజానికే కాదు దేశానికే ఒక తీరని లోటు మీరు చూస్తే నేను ఇప్పటిదాకా సురేష్ అన్న చూపించిన ఒక ఫోటో 2007 సంవత్సరంలో మా సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన యాన్యువల్ డే ఫంక్షన్కి గెస్ట్గా చీఫ్ గెస్ట్గా వచ్చింది అప్పుడు నేను ఒక మాట చెప్పిన నేను ఆ ప్రోగ్రామ్కి అధ్యక్షతగా ఉండింది డిఎస్టీ ఆడిటోరియంలో బహుశా సురేష్ అన్న కూడా ఉండి ఉంటాడు ప్రపంచంలో బతుకున్న కళాకారులలో మైకేల్ జాక్సన్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగినటువంటి కళాకారుడు గద్దరు అట్లాంటి గద్దర్ గారిని ఇంటర్వ్యూ ఇవ్వమని బీబీసీ వాళ్ళు అడిగారు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ గద్దర్ అన్న చాలా సింపుల్గా అవాయిడ్ చేసిండు మీ సామ్రాజ్యవాదానికి నేను వ్యతిరేకిని నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే ఆయన నిబద్ధత అట్లా ఉంటుంది అట్లా ఆయనతోటి కలిసి ప్రయాణిస్తున్న వాళ్ళుగా ముఖ్యంగా ఆయన తరంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం గద్దర్ అన్నని చూసేటటువంటి అవకాశం దక్కింది మనందరికీ ఆయన పాటలు విని పెరిగినటువంటి ఒక తరంగా ఈరోజు మనం ఈ సమావేశానికి హాజరైన మిత్రులారా చాలా భావోద్వేగంగా ఉంది ఆయనను కోల్పోయిన బాధ ఇంకా వెంటాడుతూ ఉన్నది అంటే ఆయన పాట వింటుంటూ పెరిగినాము ఆయన పాటల్లో ఉన్నటువంటి జీవితాన్ని చూసి చైతన్యవంతమైన వాస్తవానికి మనం ఎట్లా ఎడ్యుకేట్ అవుతాం మనకు ఎట్లా సామాజిక అవగాహన ఏర్పడుతుంది అని చెప్పి చూస్తే తెలంగాణ నేలకి ఉన్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక చరిత్ర అంటే ఈ ఉద్యమాల ఉరవడి ఏదైతే ఉందో ఈ ఉద్యమాలే మనల్ని ఆలోచింపజేస్తాయి మనల్ని సామాజిక బాధ్యత వైపు నడిపిస్తాయి అనడానికి ఒక పెద్ద నిదర్శనం గద్దరన్న పాట గద్దరన్న పాట ఎట్లా ఉంటుంది గద్దరన్న పాట పాడడానికి ముందు ఒక రాగం తీస్తాడు అలి ఓం అలే ఓం అలే ఓం అలే ఓం అలే ఓం అలే ఓం అలే అలే ఓం అంటే ఒక ఒక సూఫీ గురువు తత్వం లాగా ఒక సూఫీ తత్వాన్ని వాడితే ఒక ఎట్లా ఉంటుంది అనేటట్టుగా అంటే మై మరచిపోయి మనం ఆ పాటలో ఒదిగిపోయేటటువంటి ఆ రాగము ఆ బాణి ఆ పదాలు ఆ మాటలు అవన్నీ కూడా మనల్ని అట్లా నడిపించేటటువంటి ఒక సమ్మోహన శక్తి గద్దరన్నలో ఉంది కాబట్టే గద్దరన్న ఆయన రాసినటువంటి పాటలన్నిట్లలో కూడా చాలా అద్భుతమైనటువంటి కవిత్వ విలువలు ఉన్నాయి కాబట్టి నేను చాలా సంక్షిప్తంగా ఆయన జీవితాన్ని గురించి మీకు పరిచయం చేయడము అనే ఒక పని చేసి ఆ తర్వాత ఆయన సాహిత్యంలో ముఖ్యంగా మనం అందరం సాహిత్య విద్యార్థులం సాహిత్య పరిశోధకులం కాబట్టి ఆయన యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి విలువలను గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఆ రకంగా చూసుకున్నప్పుడు 1949లో మెదక్ జిల్లా తూఫ్రాన్లో గద్దరన్న జన్మించాడు ఒకసారి ఎప్పుడో ఎన్గోపి సార్ రాసింది ఒక మాట మెదక్ జిల్లా తూఫ్రాన్లో బస్సు ఆగింది గద్దరు పుట్టిన ఊరన్నారు బస్సు దిగి చెప్పులిడిసి నేల మీద నిలబడితే మట్టి పొరల్లో పాటలు పాకుతున్నాయి అనేటటువంటి ఒక కవితా వాక్యం రాసింది గోపిసార్ అంటే గద్దరన్న పుట్టిన ఊరు కాబట్టి ఆ ఊరి మట్టిలో కూడా పాటలు ఉంటాయి
మనం చెప్పులిడిసి ఆ నేల మీద నిలబడితే మట్టి పొరల్లో పాటలు పాకుతున్న స్పర్శ మనకు తెలుస్తుంది అని ఒక కవితాత్మకంగా చెప్పిండు. నిజానికి అది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం కూడా. ఎందుకంటే ఆయన వేసినటువంటి ప్రభావం అంత గొప్పది. పాట అంటే గద్దరు, గద్దరు అంటే పాట. మనం గద్దరు లేని పాటని ఊహించుకోలేము. పోరాట పాట అనగానే గద్దరన్న పాటే. బహుశా కేఎన్ బై పతంజలి గారు అనుకుంటా, చూపున్న పాట అని ఆయనది ఒక కథ ఉంటుంది. ఆ చూపున్న పాటలో ఒక గుడ్డివాడు ఒక రోడ్డు పక్కన కూర్చొని పిల్లన గ్రోవి ఊదుతా ఉంటాడు. ఆ పిల్లన గ్రోవిలో గద్దర్ పాట పాడుతున్నాడు అని పోలీసు వాళ్ళు వచ్చి ఆ గుడ్డివాడిని తీసుకెళ్తారు. ఏం చేసింది గుడ్డివాడు అంటే, గద్దర్ పాట పాడుతున్నాడు ఫ్లూట్ లో. ఆ ఫ్లూట్ లో గద్దర్ పాట పాడితే ఆ పాట విన్నటువంటి ప్రజలు సాయుధం అయిపోతారు, ఉద్యమాల బాట పడతారు, పాలకుల మీద తిరగబడతారు అని ఆ గుడ్డివాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో వేస్తారు అని పతంజలి గారు రాసిన కథ. చాలా గొప్ప కథ చూపున్న పాట అని. అట్లా గద్దర్ అన్న పాటలకి ఉన్నటువంటి శక్తిని గురించి మనం ఎన్ని పోలికలైనా చెప్పచ్చు, ఎన్ని ఉదాహరణలైనా చెప్పచ్చు. ఆ విషయానికి వస్తే ప్రపంచాన్ని గడగడలాడించిన, పాటతోటి గడగడలాడించినటువంటి వాగ్గేయకారులు కొందరు ఉన్నారు. మనం అక్కడ మొదలు పెడదాం. అట్లా చూసుకున్నప్పుడు ఒక బాబ్ మాలే. బాబ్ మాలే ఎవరు? మీరు ఎప్పుడన్నా వీలైతే చూడండి. బాబ్ మాలేకి సంబంధించిన పరిచయాన్ని మన సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ గారు ఒక దాన్ని ఏమంటారు, ఒక పోడ్కాస్ట్ చేసిండు, ఒక పోడ్కాస్ట్ చేసి వినిపించిండు. ఆ పోడ్కాస్ట్ లో చాలా ఆ బాబ్ మాలే జీవితాన్ని చాలా సంక్షిప్తంగా అర్థం చేయించాడు. ఆఫ్రికా నుండి అమెరికాకి నల్ల జాతీయుల్ని ఒక పశువుల్లాగా సంతలో కొనుక్కొచ్చి వాళ్ళని బానిసలుగా పనిచేయించుకునేటటువంటి దుర్మార్గం మీద తన కళాన్ని గలాన్ని ఎక్కువ పెట్టినటువంటి ఒక పాప్ సింగర్ బాబ్ మాలే. కాబట్టి బాబ్ మాలే పాట వింటే అమెరికన్ శ్వేతజాతి అహంకారులు గజగజలాడిపోతారు. అమ్మ, వీడి పాట రాసి ఈ పాట పాడి మమ్మల్ని మా మీద ఒక తిరుగుబాటు చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు అని అమెరికన్ గవర్నమెంట్ వణికిపోయింది బాబ్ మాలే పాటలకి. అందుకే చంపేసింది బాబ్ మాలేని. సో అట్లాంటి ఒక బాబ్ మాలేకి ఉన్నటువంటి ఆయన పాటకు ఉన్నటువంటి శక్తి గద్దరన్న పాటల్లో మనకు కనబడుతుంది. ఒక పాల్ రాబ్సన్, ఒక బాబ్ డిలాన్ పాటల్లో ఉండేటటువంటి శక్తి, అంటే వీళ్ళంతా పాశ్చాత్య దేశాల్లో చాలా పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి వాగ్గేయకారులు. మనలాగా ఇక్కడ ఉన్నట్టు డప్పు, డోలకు, కంజరతోటే పాడకపోవచ్చు. వాళ్ళు గిటార్లు వేసుకొని పాడచ్చు, కానీ వాళ్ళు పాడినటువంటి పాటల్లో ఈ సామాజిక చైతన్యం, ఎవరైతే నలిగిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారో ఆ సామాన్య ప్రజల వైపున నిలబడి గలమెత్తేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం వాళ్ళ పాటకి ఉన్నది. అట్లాగే ఇప్పుడు వాళ్ళ సరసన గద్దరన్నని నిలబెట్టాల్సిన ఒక సమయం వచ్చింది. అంటే వాళ్ళ పాటలకి గద్దరన్న పాటలకి ఉన్నటువంటి ఒక సారూప్యత, వాళ్ళ కృషికి గద్దరన్న కృషికి ఉన్నటువంటి ఒక సారూప్యతని ఇవాళ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక సందర్భం మన ముందుకు అనివార్యంగా వచ్చింది. అందుకే నేను మొన్న గద్దరన్న చనిపోయిన తెల్లారి ఆ ఎల్బి స్టేడియంలో ఆయన బాడీని అక్కడ ప్రజల సందర్శనార్థం పెట్టినప్పుడే నన్ను ఒక మైక్ టీవీ ఛానల్, బహుశా మీరు యూట్యూబ్ లో చూడొచ్చు, మైక్ టీవీ పస్నూర్ రవీందర్ ఇంటర్వ్యూ అని కొడితే వస్తుంది. ఆ దాంట్లో ఇంటర్వ్యూలో నేను ఇదే మాట చెప్పిన. ఏమని చెప్పిన అంటే, ఒక భారతదేశ పాప్ లో నేను కూడా గద్దరు. పాట పెట్టేది బహుశా గద్దరన్న మీద ఉన్న అభిమానంతో పాటలు కూడా వినిపిస్తున్నట్టున్నారు మిత్రులు. అయితే అట్లా ఒక అర్జెంటీనా చీలీ దేశంలో పుట్టినటువంటి నెరుడా, పాబ్లో నెరుడా కవిత్వంలో కన్నీళ్లు ఉన్నంత సహజంగా నెత్తురు ఉంటుంది, నెత్తురు ఉన్నంత సహజంగా తిరుగుబాటు ఉంటుంది. కాబట్టి ఆయన కవిత్వంలో ఉండేటటువంటి ఒక కరెంటు లాంటి పవర్, శక్తి మనకు గద్దరన్న పాటల్లో కూడా కనబడుతుంది. గద్దరన్న పాట మనకు ఆయన ఎట్లా దాన్ని కవిత్వమయం చేసిండు, ఎట్లా ప్రజల్ని ఆలోచింపజేసాడు, అసలు ఎందుకు గద్దరన్నకింత ఆరాధన, గద్దరన్న పాట పట్ల జనాలకు ఎందుకింత ఒక రకమైనటువంటి ఆరాధ్య భావం అనేటటువంటి ఆ ఆకర్షణ ఎక్కడ ఉంది అనే విషయాన్ని నేను మీతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే గద్దరన్న ఎవల్యూషన్ ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. గద్దర్ సాహిత్యం గురించి మనం మాట్లాడుకునే ముందు గద్దర్ అనేట ఆయన ఎలా అంది వచ్చిండు, గద్దరన్న మూలాలు ఎక్కడ ఉన్నాయి, గద్దరన్న పాటగాడు ఎట్లయిండు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి. తెలంగాణ నేలకి ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏంటంటే జానపదాలతోటి అలరారేటటువంటి నేల తెలంగాణ నేల. అంటే జానపద కళారూపాలు, జానపద పాటలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే
ఆ మన ఊళ్ళల్లో అవి ఉన్నాయి. ఒకవైపు కూలినాలు చేసుకునేటటువంటి కూలితల్లులు నాట్లేసేటప్పుడు కలుపులు తీసేటప్పుడు రకరకాల పాటలు పాడుకుంటూనే పనిచేసేటటువంటి ఒక సంప్రదాయం మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. అట్లాగే పొలాల్లో మాత్రమే కాదు ఇండ్ల దగ్గర కూడా పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి వాని పెరుగుదల వాడి పెళ్ళి వాడి చావు అన్ని సందర్భాల్లో మనిషి యొక్క పుట్టుక నుండి చావు దాకా తెలంగాణలో పాట ఉన్నది. మీరు నన్ను అడగచ్చు రవీందర్ సార్ మీరు తెలంగాణలోనే పాట ఉన్నదని చెప్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో పాట లేదా మిగిలిన రాష్ట్రాల్లో పాట లేదా అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం తెలంగాణ ప్రజల జీవన విధానం జానపద పాటలకి దగ్గరగా ఉన్నది. అదే ఒక కోస్తాంధ్రలోనో ఒక ఉత్తరాంధ్రలోనో ఒక రాయలసీమలోనో రకరకాల ప్రక్రియలకి అక్కడ స్థానం ఉన్నది. ఉత్తరాంధ్రని తీసుకుంటే మనకు అక్కడ పద్యాలు అవి వినబడతా ఉంటాయి. రాయలసీమను తీసుకుంటే అక్కడ కథా సాహిత్యం చాలా ఎక్కువగా వినబడతా ఉంటుంది. అవధాన ప్రక్రియ ఉన్నది. అవధానాలు ఇప్పటికి కూడా శతావధానాలు ఎక్కడ ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి అంటే రాయలసీమలు ఎక్కువ జరుగుతాయి అని చెప్పి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక సాహిత్య సదస్సులో చెప్పినటువంటి మాట. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నేలకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది, కళారూపం ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఏం ప్రత్యేకత తెలంగాణ అంటే తెలంగాణ జానపదం, తెలంగాణ పాట. ఆ తెలంగాణ పాట తెలంగాణ గ్రామాల్లో ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు నన్ను పస్తూర్ రవీందర్ నువ్వు ఎట్లా పాటలు పాడుతున్నావు నువ్వు ఎట్లా పాటలు రాస్తున్నావు అంటే మా అమ్మ పాడుతుంది అని చెప్తాను. నేను మా అమ్మ దగ్గర ఉండి వచ్చింది నాకు ఆ వారసత్వం అని చెప్తాను. గద్దరన్న అడిగితే గద్దరన్న తల్లి లక్ష్మమ్మ కూడా సింగరే, గోరెటెంకన్న తల్లి ఆమె కూడా ఈరమ్మ ఆమె కూడా సింగరే. సో ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఎవరైతే శ్రమజీవులు శ్రమైక కులాలు ఎవరైతే ఉన్నారో ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితంలో పాట ఉన్నది. అట్లా ఆ పాటలతోటి పెరిగేటటువంటి తనము మనల్ని కళాకారులగా ఎదగడానికి దారి తీస్తూ ఉంటుంది. గద్దరన్న కుటుంబంలో ఏమున్నది అని అంటే మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి ఒక ఆ దళిత చైతన్యపు సంప్రదాయం వాళ్ళ ఇంట్లో ఉన్నది. భజన కల్చర్ ఒకటి ఉన్నది భజనకు సంబంధించింది. అంటే వాళ్ళు పూలే మీద సావిత్రిబాయి మీద కూడా పాటలు అల్లి పాడేటటువంటి ఒక కల్చర్ గద్దరన్న వాళ్ళ ఇంట్లో ఉంది అని ఆయన ఇంటర్వ్యూలోనే చాలాసార్లు చెప్పింది. గద్దరన్న తల్లి లక్ష్మమ్మ సావిత్రిబాయి పూలే మీద పాట పాడేదట. అంటే మహారాష్ట్రలో ఉన్న ఆ భజన కల్చర్ అంటే మన దగ్గర తెలంగాణలో చిందోళ్ళు డక్కలోళ్ళు బైన్లోళ్ళు ఒగ్గు కథ కళాకారులు శారదగాన్లు వీళ్ళంతా సాయంకాలం పూట ఎట్లయితే కథలు చెప్పి మనల్ని ఆ రంజింపజేస్తారో ఎట్లయితే మన శ్రమని మర్చిపోయేటట్టు చేస్తారో మహారాష్ట్రలో ఒక భజన సంస్కృతి ఉంది. ఆ భజన సంస్కృతిలో నుండి వచ్చినటువంటి కుటుంబమే గద్దరన్న కుటుంబం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గద్దరు తండ్రి అంబేద్కర్ ఫాలోవర్. అంబేద్కర్ గారు బతికి ఉన్న కాలంలోనే అంబేద్కర్ నాయకత్వాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి గద్దర్ గారి తండ్రి. మరి వాళ్ళింట్లో అట్లాంటి చైతన్యం ఉన్నప్పుడు సహజంగానే ఆయన ఆలోచన శక్తి ఆయన చైతన్య శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది విద్యార్థులకు చెప్తున్నా నేను మన ఇంట్లో ఏముంటది అంటే మన ఇంట్లో ధాన్యం ఉంటుంది మన ఇంట్లో వడ్లు ఉంటాయి పల్లీలు ఉంటాయి ఇంకేదో ఉంటాయి కానీ పుస్తకాలు ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి పుస్తకాలు ఎవరింట్లో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ధనవంతుల కింద లెక్క. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ధనవంతులు కాదు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ పుస్తకాలు ఉంటాయో ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో వాళ్ళు మాత్రమే ధనవంతులు వాళ్ళు మాత్రమే జ్ఞానవంతులు. లేకపోతే మనం కంప్యూటర్ ఇల్లిటరేట్స్ ఎట్లాగో నాలెడ్జ్ ఇల్లిటరేట్స్ కూడా అవుతాం మనం. అంటే ఈయనే ఎంఏ చదువుకున్నాడు ఎంఫిల్ చదువుకున్నాడు పిహెచ్డి చదువుకున్నాడు కానీ ఈయనకి ఏం తెలియదు అనేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. మరి గద్దరన్న కుటుంబంలో ఏమున్నది అంటే ఒక ఐడియోలాజికల్ అట్మాస్ఫియర్ ఉన్నది. పూలే అంబేద్కర్లకు సంబంధించిన ఒక అట్మాస్ఫియర్ ఉన్నది. ఆ చిన్నప్పుడు ఆ భజన పాటలు వినుకుంటూ పెరిగిండు ఆ భజన పాటలు పాడుకుంటూ పెరిగిండు. అందుకే గద్దరన్న ఒకేసారి కళాకారుడు కాలే, యువకుడైనాక కళాకారుడు గాలే, నడి వయసు వచ్చినాక కళాకారుడు గాలే, వృద్ధుడైనాక కళాకారుడు గాలే, బాల్యంలోనే కళాకారుడయ్యిండు. చాలా చిన్న వయసులోనే బుర్ర కథలు పాడడం ఒగ్గు కథలు పాడడం జానపద పాటలు పాడడం అనేటటువంటి పని గద్దరన్న స్కూల్లోనే చేసినాడు. రేపు జెండావందనం ఇవాళ ఆగస్టు 14 రేపు ఆగస్టు 15 ఇట్లాంటి జెండావందనాలు వస్తే కూడా గద్దరన్న పాట ఉండేది వాళ్ళ స్కూల్లో. అరే ఏట్రా గద్దర్ గద్దర్ గారి అసలు పేరు విఠలరావు.
సో విఠల్ రా వచ్చి ఇప్పుడు ఒక పాట పాడతాడు, విఠల్ రారా అని చెప్పి విఠల్ రావు చేత పాట పాడించేవారు. అట్లా పాటలు పాడుకుంటూ ఎదుగుతూ వస్తున్నటువంటి సందర్భంలో 1971లో హైదరాబాద్ లో ఆర్ట్ లవర్స్ అనే ఒక సంస్థని స్థాపించింది. ఎవరు? మన మాభూమి సినిమా దర్శకులు బి నరసింహరావు గారు. ఆయన ఒక కళాజీవి, ఒక లెజెండరీ, ఒక మల్టీ ఫేసిటెడ్ వర్స్టైల్ పర్సనాలిటీ మన బి నరసింహరావు సార్ది. ఆయన కవిత్వం రాస్తాడు, ఆయన బొమ్మలు గీస్తాడు, ఆయన పాటలు పాడతాడు, ఆయన పాటలు రాస్తాడు, ఆయన సినిమాలు తీస్తాడు. సో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఏం చేసిండు, ఆర్ట్ లవర్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా కళాకారులందరినీ ఒక దగ్గర పోగు చేసి, మనం ఈ సమాజం కోసం ఏమైనా పాట రాయగలమా, మనం ఈ సమాజానికి ఏమన్నా అందించగలమా, ఒక ఒక కవితను అందించగలమా. నన్ను చాలా మంది అడుగుతారు, రవీందర్ నువ్వు కవిత్వం రాస్తావు కదా, పైసలు వస్తాయా వీటికి అని. చాలా అమాయకమైన ప్రశ్న అది. ఎందుకు అంటే పైసల కోసమే బతకద్దు కదా, కేవలం పైసలు ఇది రాస్తే పైసలు వస్తాయి, ఇది రాస్తే పైసలు వస్తాయి అని చెప్పి ఇది పైసల కోసం మాత్రమే జీవిస్తే మరి సమాజం ఎట్లా మారేది? అంటే సామాజిక బాధ్యత అనే దాన్ని సమాజం ఎప్పుడో వదిలేసి కేవలం డబ్బులతోటి కొలిసేటటువంటి ఒక కల్చర్ మన సమాజంలో ఉంది. మరి గద్దర్ అన్న కాలంలో ఎట్లా ఉంది అంటే, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల్ని ప్రచారం చేయడానికి ప్రజలకు రేడియో కార్యక్రమాలు, మీరు బహుశా మనకు మనలో చాలా మందికి రేడియో తెలిసి ఉంటుంది. రేడియోలో కూడా సాయంకాలం పూట ఇప్పుడు మనం ఒక అచ్చమైన జానపద గేయాన్ని విందాము, ఇప్పుడు ఒక జానపద కళాకారుడు పాట పాడతాడు అనగానే అందులో ఒక జానపద పాట వస్తుంది. సో అట్లాంటి ఒక జానపదాలు పాడి జనాన్ని అలరింపజేసి సంక్షేమ పథకాల గురించి, ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసి అట్లా ఉండేటటువంటి ఒక సంప్రదాయమే, అట్లాంటి పనికి మాత్రమే గద్దరన్న పరిమితమైంది. మరి ఆర్ట్ లవర్ సంస్థకి గద్దరన్న వచ్చిన అందులో చేరిన తర్వాత ఆయన పాట పాడమంటే ఇవే బుర్రకథలు పాడుతున్నాడు, ఇవే జానపదాలు పాడుతున్నాడు. అప్పుడు బి నరసింహరావు గారు తదితర పెద్దలు వాళ్ళు ఏం చెప్పారంటే, విఠల్ రావు కేవలం నువ్వు ఈ పాటలు పాడడం మాత్రమే కాదు, ప్రజల బతుకును పాట కట్టాలి, నువ్వు ప్రజల కష్టాలను పాట కట్టాలి, అప్పుడు నీ పాటకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది అని చెప్పి ఆయన దృక్పథంలో ఒక మార్పును తీసుకొచ్చిండు మిత్రులారా. అంటే దృక్పథము సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఏ రచయిత అయినా సరి అయినటువంటి రచనలు చేయగలడు. ఏ రచయిత అయినా సరే సరి అయినటువంటి రచనలు చేయాలంటే ఆయనకి ఒక దృక్పథం అనేది ఉండాలి. కాబట్టి గద్దరు పాటల్లో ఒక అద్భుతమైనటువంటి దృక్పథం ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఆర్ట్ లవర్స్ అనేటటువంటి ఒక సంస్థలో చేరడం వల్ల వచ్చింది. మరి అది ఎక్కడికి దారి తీసింది? ఆర్ట్ లవర్స్ అనే సంస్థలో చేరిండు, కవులందరూ అలా చేరుతున్నారు, కవిత్వం రాస్తున్నారు, పాటలు పాడటం పాడుతున్నారు, కానీ అంతటితోటే వాళ్ళ పని అయిపోయింది. ఒకవైపు శ్రీకాకుళం ఉద్యమం కూడా దాని మీద ప్రభావం చూపెట్టింది. శ్రీకాకుళంలో ఒక సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వాళ్ళు, ఒక బంగపండు ప్రసాదరావు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అక్కడ పాటలు రాసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి ఒక ప్రభావం కూడా బహుశా నేను అనుకుంటా అప్పుడు ఈ ఆర్ట్ లవర్ సంస్థ మీద పడి ఉంటుంది. అందుకే 1972 నాడు అప్పటికే విప్లవోద్యమం తెలంగాణలో సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు ఉధృతం కావడానికి ఒక వాతావరణం ఏర్పడుతున్నటువంటి దశలో 1972లోనే జననాట్య మండలి అనేటటువంటి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసింది. అగో అది తెలుగు సాంస్కృతిక చరిత్రలో ఒక మేలిమి మలుపు, ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్. ఇవాళ జననాట్య మండలి లేకపోతే గద్దరన్న లేడు, జననాట్య మండలి లేకపోతే గద్దరన్న పాట లేదు, జననాట్య మండలి లేకపోతే అనేక మంది కళాకారులు కూడా లేరు. కాబట్టి మనకు గద్దర్ని అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఏది అంటే మనకు జననాట్య మండలి. మరి జననాట్య మండలికి ఆ శక్తి ఎట్లొచ్చింది? జననాట్య మండలి యొక్క దృక్పథం ఏంది అంటే, వర్గ దృక్పథం తోటి ఈ పీడిత ప్రజల యొక్క విముక్తి కోసం పాంచనన్న బక్కోళ్ళ చేత బంధువుకు పట్టించేటటువంటి దృక్పథమే జననాట్య మండలి. ఆనాడు ఉన్నటువంటి విప్లవ విరసం రచయితలకు సంబంధించినటువంటి దృక్పథము, కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కల్చరల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి స్వీకరించబడ్డది. ఏం స్వీకరించిండు అక్కడి నుండి అంటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక బండి యాదగిరి, ఒక సుద్దాల హనుమంతు లాంటి ప్రజా కళాకారులు, ప్రజా కవులు, మీ అందరికీ తెలుసు సుద్దాల అశోక్ తేయ గారు తెలుసు, సినిమా పాటలు రాస్తున్నటువంటి రచయితగా, వారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో సుద్దాల హనుమంతు గారు, ఆ కాలంలోనే చాలా గొప్ప పాటలు రాసినటువంటి రచయిత. బండి యాదగిరి ఏమో
ఆ బండి పాట వల్ల ఆయనకి ఆ పేరు వచ్చింది. బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బళ్ళేవోదవు కొడుకో నైజాము సర్కరోడ నాజీల మించినవురో నైజాము సర్కరోడ. బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బళ్ళేవోదవు కొడుకో నైజాము సర్కరోడ అనే పాట ఆ కాలంలో జనాన్ని ఉర్రు తలుగించి. మరి మరొక వైపు సుద్దాల హనుమంతు గారు పల్లెటూరి పిల్లగాడ పశులగా సేమొనగాడ పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాల బుగ్గల జీతగాడ నువ్వు కొలువు కుదిరి ఎన్నేళ్ళయ్యిందో అనే ఒక వెట్టి చాకిరి విముక్తి పాటను అందించాడు. అయితే వాళ్ళు ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఒక సంఘంగా ఏర్పడి ఒక ప్రజానాట్య మండలి కళాకారులుగా వాళ్ళు ఏం చేశారు అంటే ప్రజల్లోకి వెళ్ళి పాటలు పాడేటప్పుడు ప్రజల యొక్క భాషలోనే పాట ఉండాలి, ప్రజల యొక్క ఆహార్యంలోనే మన పాట ఉండాలి అనేటటువంటి దాంతో భుజాన గొంగడి గజ్జలు ఒక చేతుల ఒక కర్ర ముళ్ళుగర్ర పట్టుకొని ప్రజల్లో అట్లాంటి కళా ప్రదర్శన చేసేటటువంటి పని పాటని ప్రదర్శన కళగా చేసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అంటే నేను సెంట్రల్ యూనివర్సిటీలో పాట మీద పిహెచ్డి చేసినటువంటి కళాకారుడిగా వీళ్ళ మూలాల్ని తవ్వుకుంటూ వెళ్ళిన అసలు ఎట్లా వీళ్ళు ఆ ఈ రకమైనటువంటి సాహిత్య కృషి చేయగలిగిండ్రు, ఈ రకమైనటువంటి పాటని సృష్టించిండ్రు, ఎట్లా జనాలకి దగ్గరయ్యిండ్రు, వీళ్ళ పాట ఎందుకు జనాలకి నచ్చింది, వాట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ ద సాంగ్ అనేటటువంటి విషయాల మీద నేను చాలా లోతైనటువంటి పరిశోధన చేసి ఒక 500 పేజీల పుస్తకం రాసిన మిత్రులారా. మీరందరూ తప్పకుండా ఆ పుస్తకం చదవాలని నేను కోరుతా ఉన్నా. నవచేతన బుక్ హౌస్ లో ఆ పుస్తకం అందుబాటులో ఉంది. ఆ అట్లా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కళాకారులు పోషించినటువంటి పాత్ర, వాళ్ళ ప్రదర్శన కళ ఏదైతే ఉందో, ఒక పాట పాడుతూ ఉంటే ఒక పల్లె శుద్ధుల్లాగా, అంటే మనకి గొల్ల శుద్ధులు అనే మాట బాగా వాడుకలో ఉంది జానపద సాహిత్యంలో. గొల్ల శుద్ధులు ఏంటంటే ఒక ప్రధాన వంత పాడుతుంటే ఆయనకి ఇద్దరు వంతలు కోరస్ పాడుతుంటారు. మీరు బహుశా ఈ మధ్య వచ్చిన బలగం సినిమాలో కూడా చూసుంటారు ఆ లాస్ట్ కు తోడుగా మాతో ఉంది నిడగా మాకై నిలిచి జంట వీడి వెళ్ళి నావా కుమురయ్యా అని వాడుతుంటే ఆ పక్కనున్న వాళ్ళు తాళం వేస్తూ కోరసిస్తుంది. అంటే మనకు జానపద సాహిత్యంలో అనేక కళారూపాలలో ఈ రకమైనటువంటి ఒక శైలి ఉంది. ఆ శైలి ఏంది అంటే కేవలం ఒకరు వాడుతుంటే మిగిలిన వాళ్ళు కోరస్ మాత్రమే ఇచ్చి ఊకోవడం కాకుండా ఆ ప్రధాన వంతలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా దాని ప్రజెంటేషన్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఒక కల్చర్. ఆ కల్చర్ ని గద్దరన్న అందుకోగలిగింది జననాట్య మండలి ఆధ్వర్యంలో. దాన్ని అందుకొని ఆ రకంగా పాటని ఒక పర్ఫార్మెన్స్ ఒక ప్రదర్శన కళగా మార్చేటటువంటి ప్రయత్నం చాలా విజయవంతంగా చేయగలిగింది. మరి ఒకవైపు అట్లా ప్రదర్శన కళగా పాటను మార్చడం ఒక భాగం అయితే, రెండో వైపు చాలా ముఖ్యమైనటువంటిది అంటే గద్దరు అనగానే మనకు గుర్తుకొచ్చే ట్రెండ్ సెట్టర్గా గుర్తుకొచ్చేటటువంటి విషయాలు మూడు మిత్రులారా, మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గద్దర్ గారు ట్రెండ్ సెట్టరు అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి విషయాలు మూడు. అందులో మొదటిది ఈ ఆహార్యం, అంటే అందరిలాగా బట్టలు వేసుకొని వేదిక మీద పాట పాడడం కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఒక గొల్లాయిన గొంగడి వేసుకొని ఉంటాడో అట్లా గొంగడి వేసుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని వాళ్ళ ఆహార్యంలో పాట పాడాలి అనేటటువంటి ఆ ప్రదర్శన అట్లా ఉండాలి అనేటటువంటి ఒక ఆ ట్రెండుని గద్దర్ గారు ప్రారంభించడం జరిగింది. కళాకారుడు అంటే మామూలుగా బట్టలు వేసుకొని ఇట్లా ఉంటే కళాకారుడు కాదు, కళాకారుడు అంటే గొంగడి వేసుకుంటే ఉజాన గొంగడి వేసుకున్నటువంటి వాడే కళాకారుడు అనేటటువంటి ఒక ట్రెండుని గద్దరన్న ప్రవేశపెట్టడం జరిగింది. అది మొదటిది ఆహార్యం. తర్వాత రెండో ముఖ్యమైనటువంటి మార్పు గద్దరన్న ఏం చేసిండు అంటే పాటకు సంబంధించినటువంటి ఆ దాంట్లో మాటని జత చేయడం. అంటే పాట పాడుతున్నప్పుడు కేవలం పాట మాత్రమే పాడకుండా ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని ఫస్ట్ పరిచయం చేయడం. ఎట్లయితే ఇప్పుడు నన్ను ఒక స్పీకర్గా పరిచయం చేసిందో మన శ్రీలత మేడం, అట్లా పాటలో ఉన్నటువంటి విషయాన్ని కూడా గద్దరన్న
ముందు జనాలకి అర్థం చేయించేటటువంటి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడు. ఆ ఇంట్రొడక్షన్ కూడా చాలా కవితాత్మకంగా చాలా గొప్పగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఆ ఇంట్రొడక్షన్ అనేది ఉండేది. ఆ తర్వాత పాట మధ్యలో కూడా ఆపి ఎక్కడో ఒక ముఖ్యమైనటువంటి విషయం వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి నేను. ఎందుకు పాటనే జనాలు ఓన్ చేసుకున్నారు, పాటనే ఆదరించిండ్రు, పాటే ఎందుకు సక్సెస్ అయింది అని చెప్పేసి అంటే మన దేశంలో నిరక్షరాస్యత చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు వాళ్ళకు వ్యాసాలు రాసి నేను వాళ్ళని చైతన్యం చేస్తా, నేను పుస్తకాలు రాసి వాళ్ళని చైతన్యం చేస్తా అంటే వాళ్ళకి అది అందదు. ఏది ప్రత్యక్షంగా అందుతుంది అంటే పాట ద్వారా మాత్రమే వాళ్ళకి సబ్జెక్ట్ అందుతుంది. అందుకే ఈ నిరక్షరాస్యులైనటువంటి ప్రజానికాన్ని తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసేటటువంటి ఒక మహత్తరమైన పనికి పాట ఒక సాధనంగా ఆయుధంగా మారింది మిత్రులారా. కాబట్టి గద్దరన్న పాటను ఎంచుకొని ఆ పాటలో అట్లాంటి ఒక ముఖ్యమైన మాటను చెప్పేటటువంటి పని కూడా, అంటే పాటలో ఏ భావం అయితే ఉందో ఆ భావానికి తగ్గటువంటి మాటలు చెప్పడము, చెలోక్తులు విసరడము, వ్యంగ్యోక్తులు విసరడము, అవన్నీ కూడా చేసేటటువంటి ఒక గొప్ప పని గద్దరన్న. దానికి ట్రెండ్ సెట్టర్. ఇప్పటికి కూడా చూడండి, మీరు ఎవరన్నా ఒక కళాకారుని మన లక్ష్మణ్ సార్నో లేకుంటే నన్నో ఇంకొకరిని ఎవరన్నా పాట పాడమంటే మేము ఏం చేస్తామంటే కొంత ఇంట్రడక్షన్ చెప్తాం పాట గురించి. ఇప్పుడు లక్ష్మణ్ సార్ చెప్పిండు ఆ తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు వచ్చినాయి కానీ గద్దరన్న పాటల్లో అమ్మా తెలంగాణ మాట పాట నీ ఇప్పుడు వాడి వినిపిస్తా అన్నాడు. అది ఎక్కడి నుండి వచ్చింది? ఆ మాటలు చెప్పేటటువంటి సంస్కృతి, ఆ పాటని పరిచయం చేసేటువంటి సంస్కృతి కూడా మనకు గద్దరన్న దగ్గర ఉండే వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. తర్వాత మూడవది ముఖ్యమైనది ఏంటంటే గద్దర్ మార్క్. ఆ గద్దర్ మార్క్ ఏంటంటే అభినయం. పాటలో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా అభినయించడం గద్దర్ యొక్క ప్రత్యేకత. మిగిలిన ఏ కళాకారులలో మీరు చూడలేరు. ఎగురొచ్చు, దునకచ్చు, డాన్స్ వేయచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ గద్దర్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ పాటలో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా అభినయిస్తాడు. ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే, ఆడ నెమలిని ముద్దాడే అని పాటలో ఒక లైన్ ఉంది. ఆ లైన్ వాడేటప్పుడు మీరు గద్దరన్న చూడండి ఇట్లా పెడతాడు, ఆడి ఆడి అలసిపోయిన అడవిని ముద్దాడే, ఆడ నెమలిని అంటే నెమలి పురివిప్పినప్పుడు ఉండేటటువంటి ఆ యొక్క రూపం, ఆ యొక్క సింబల్ ఏదైతే ఉందో దాన్ని గద్దరన్న అభినయించేటటువంటి ఒక ప్రయత్నం చేసేవాడు. అది జనాలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు పాటలో పోలీసు గురించి వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నసాకిందని సాకిందని నువ్వు జైల పెట్టినారు, నీకు నాకు తేడా లేదయ్యో ఓ పోలీస్ అన్న అని పాట ఉంది అనుకో, గద్దరన్న వెంటనే సెల్యూట్ కొడతాడు అక్కడికి వచ్చి, పోలీసు కానిస్టేబుల్ లాగా యాక్ట్ చేసి చూపిస్తాడు. అప్పుడు చూసే జనాలకు ఏమర్థమవుతుంది అంటే ఓహో అంటే కానిస్టేబుల్ల బతుకు ఇంత కష్టంగా ఉందా, ఇంత దుర్భరంగా ఉందా, అయ్యో పోలీస్ అన్న కూడా ఇన్ని కష్టాలు ఉంటాయా అనేటటువంటి ఒక విషయాన్ని గద్దరన్న అభినయించి చెప్పేవాడు. అంటే గద్దరు పాట అంటే కేవలం ఆట పాట మాట మాత్రమే కాదు, దానితో పాటుగా ఒక అభినయం కూడా ఉన్నది. దట్ ఈస్ గద్దరన్న గొప్పతనం. అది ఆ తర్వాత కాలంలో చాలా తక్కువ మంది కళాకారులు అందుకోగలిగారు. ఒక ఏపూరి సోన లాంటి కళాకారుడు మాత్రమే ఆ రకమైనటువంటి ఒక అనుకరణ చేస్తా ఉన్నాడు. అంటే గద్దరన్నని అనుకరించినటువంటి, అంటే గద్దరన్నని అనుకరించని కళాకారుడు ఎవరు ఉండరు. నాతో సహా అందరం కూడా గద్దరన్న లాగా పాడాలని అనుకున్నటువంటి వాళ్ళమే. కాబట్టి అది గద్దరన్న యొక్క గొప్పతనం. కాబట్టి మిత్రులారా, మనం ఎక్కడి నుండి వచ్చినాం? ఒక మెదక్ జిల్లా తూఫ్రాన్లో జన్మించిన బాల కళాకారుడు, ఒక జానపద కళాకారుడు, ఒక ఆర్ట్ లవర్స్ అనే సంస్థ ద్వారా 1971లో అందులో చేరి 1972లో జననాట్య మండలి కళాకారునిగా అంది వచ్చినటువంటి ఒక ప్రయత్నం చేశారు. మరి 1970లలో 80లలో మరి గద్దర్ శకం మొదలైంది. అందుకే గద్దర్ శకం అంటే 50 ఏళ్ళు అని చెప్తున్నాం. ఎక్కడి నుండి? 1970ల నుండి 2020ల దాకా చూసుకుంటే గద్దర్ శకం. ఎందుకు గద్దర్ శకం అయింది ఇది? ఆ కాలంలో అనేక మంది పాట కవులు వచ్చిర్రు, అనేక మంది విప్లవ కవులు వచ్చిర్రు, అయినా సరే దీన్ని గద్దర్ శకం అని ఎందుకు అనాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే గద్దరు సాహిత్యంలో ఉన్నటువంటి విలువల ఆధారంగా. అంటే గద్దరు పాటకి ఒక శక్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన పాటల్లో ఉన్నటువంటి ఆ కవిత్వం వల్ల వచ్చింది. అద్భుతమైనటువంటి పోలికలతోటి, అద్భుతమైనటువంటి చాలా అలతి అలతి పదాలతోటి విషయాన్ని చాలా సింప్లిఫై చేసేటటువంటి ఒక తనము మనము గద్దరన్న సాహిత్యంలో చూస్తాం.
కాబట్టి ఇవాళ మన ప్రధానమైనటువంటి ఫోకస్ దీని మీద, అంటే గద్దర్ సాహిత్యంలో ఉన్నటువంటి విలువలను గురించి, గద్దర్ పాటల్లో ఉన్నటువంటి విలువలను గురించి మాత్రమే మీతో మాట్లాడడానికి ఇదంతా నేపథ్యం నేను చెప్పుకుంటూ వస్తున్నా. కాబట్టి గద్దర్ అన్న సాహిత్యంలో ఆ అలతి అలతి పదాలు, ఆ ప్రజల భాష, ఆ ప్రజల నానుడి, అవన్నీ తీసుకోవడం గద్దర్ అన్న దగ్గరనే మొదలైందా, గద్దర్ అన్న కంటే ముందు ఉన్నటువంటి నేపథ్యం ఏంది అని ఆలోచిస్తే, 12వ శతాబ్దంలో పాల్కుర్కి సోమనాథుడు బసవ పురాణం రాసినప్పుడు ద్విపాద అనే ఒక ఛందస్సును ప్రవేశపెట్టింది. మా తెలుగు లెక్చరర్లందరికీ బాగా తెలుసు, పాఠం చెప్పి ఉన్నారు ఇప్పటికే. కాబట్టి ఆ ద్విపద ఛందస్సులో ఏమున్నదయ్యా అంటే, చాలా సింపుల్ గా అలతి అలతి పదాలతోటి జాను తెనుంగులో, చాలా స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో, ప్రజా వ్యవహారంలో ఉన్నటువంటి భాషలో, పండితులు వాడే భాష కాదు, అవ్వా అరే అయ్యా అనేటటువంటి మాటలు, కూరగాయలు, కాల్ చేతులు ఇట్లాంటి మాటలన్నీ కూడా జనమ వ్యవహారంలో ఉంటాయి. అవి పాల్కుర్కి సోమనాథుని ఆ రచనల్లో మనకు కనబడతాయి. కాబట్టి అట్లాంటి ఒక శైలి, ఒక క్రమము గద్దరన్న దగ్గరికి 21వ శతాబ్దంకి వచ్చే వరకు కూడా కొనసాగింది. ఎక్కడి 12వ శతాబ్దము, ఎక్కడి 21వ శతాబ్దము, అంటే చూడండి ఎన్ని శతాబ్దాలు, అంటే ఆల్మోస్ట్ ఒక 800-900 సంవత్సరాల చరిత్ర ఉన్నది ప్రజా వాగ్గేయ సాహిత్యానికి, ప్రజల భాష యొక్క, ప్రజా సాహిత్యానికి ఆ రకమైనటువంటి ఒక పరంపర ఉన్నది. అంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి సాహిత్య సృజన చేస్తున్నావో ఆ ప్రజలకి నీ యొక్క సాహిత్యం అర్థం కావాలి. ఇప్పుడు నేను ప్రజలకి అర్థం కాకుండా ఒక పాట రాసిన, చాలా శబ్ద గాంభీర్యంతో ఉన్నది, చాలా అద్భుతంగా ఉన్నది, వాణి కూడా చాలా బాగున్నది, కానీ ఏం లాభం? అది వాళ్ళకి అర్థం కాదు కదా. నువ్వు రాసినటువంటి పాటలో ఏం విషయం ఉందో వాళ్ళకి అర్థం కాకుండా రాస్తే అది పెద్దగా ఉపయోగపడదు ప్రజలకి. దానివల్ల ఏ ఈ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు, దెర్ ఇస్ నో యూజ్. కాబట్టి గద్దర్ అన్న చేసినటువంటి పని ఏంటంటే, ప్రజల భాషలో ప్రజల యొక్క సంస్కృతిని పాఠీకరించిండు, ప్రజల యొక్క సంస్కృతిని పాటగా మలిచిండు. జీవన సంబంధాలు అర్థం కావాలి, ప్రజల జీవితం ఎట్లా ఉంటుంది. మీరు ఇంతకుముందు లక్ష్మణ్ గారు పాడిన అమ్మా తెలంగాణ మా పాటలో ఆ బుడుక్ బుడుక్మని బైన్లోల్లా జమిడిక చూడు అని అంటాడు. అంటే జమిడిక యొక్క సౌండ్ని రాసిండు అక్కడ, జమిడిక యొక్క సౌండ్ని ఆ డిల్లెం బల్యం ఒగ్గు డోల్లా మూతలు చూడు అంటాడు. అంటే మనకు ఒగ్గు డోల్ని వాయిస్తే ఆ పక్కన ఓ పక్క ఇది డిల్లెము, ఇంకో పక్క ఆ బల్యం తాళాలేసి పాడేటటువంటి ఒక కల్చర్ గురించి అక్కడ చెప్తాడు. అట్లాగే ఆదివాసుల యొక్క రేల పూతల గురించి, రేల పాటల గురించి చెప్తాడు. కాబట్టి గద్దరన్నకి ఉన్నటువంటి ఐ విజన్ ఏదైతే ఉందో అది ఒక అంతర్జాతీయ కవికి ఉన్నటువంటి ఒక లక్షణంగా మనకు కనబడుతుంది. అందుకే ఇవాళ గద్దరన్నని ఒక ఇంటర్నేషనల్ పోయిట్ అనాలి మనం. ఒక అంతర్జాతీయ దృక్పథం ఉన్నటువంటి కవి, ఒక దర్వేష్ లాంటి, పాలిస్తీనలో ఒక దర్వేష్ లాంటి కవి ఎట్లయితే అక్కడ ప్రజల సంస్కృతిలో కవిత్వం రాస్తూ ప్రజల్ని ఆలోచింపజేస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని తిప్పికొడుతా ఉన్నాడో, అట్లాగే గద్దరన్న కూడా మన తెలుగు నేల మీద పుట్టి ఇక్కడి ప్రజల భాషలో ప్రజల సంస్కృతిని పాటగా మలిసి ఒక తూటలాగా ఎక్కుపెట్టినటువంటి శక్తి గద్దరన్న పాటలకు ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తుంది. గద్దరన్న పాటల ప్రస్థానాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు అనేక పాటలు ఉన్నాయి, కొన్ని వందల పాటలు ఉన్నాయి. అయితే గద్దరన్న ఎన్ని పాటలు రాసిందో మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే, జననాట్య మండలి కాలంలో విప్లవ రచయిత అనేటటువంటి వాడు, విప్లవ కవి అనుకునేటటువంటి వాడు ఏ పాట రాసినా సరే దాని కింద పేరు పెట్టకూడదు. ఎందుకు అంటే అది ప్రజల కోసం రాస్తున్నావు, నీ పేరు కోసం రాస్తలేవు నువ్వు అది. కాబట్టి ఇప్పుడు మేము ఏదైనా వ్యాసం రాస్తే, ఏదైనా కవిత రాస్తే, ఏదైనా కథ రాస్తే మన అందరం మన పేర్లు పెట్టుకుంటాం, పేరుతో పాటు ఇంకా కింద వీలైతే డిసిగ్నేషన్లు, రకరకాల అవార్డులు, రివార్డులు అన్ని రాసుకుంటాం మనం. ఎందుకు? పేరు కోసం పాకులాట మనది. గద్దరన్న అట్ల కాదు, విప్లవ జననాట్య మండలి కళాకారులు అట్ల కాదు, వాళ్ళంతా తెరచాటుగా ఉండిపోయి ప్రజల కోసం పాట రాసిచ్చి వెళ్ళిపోయిండు. గద్దరన్న చెప్పినప్పుడు చాలాసార్లు నాతో పాటు పాట పాడిన 30 మంది చనిపోయిండు అని చూడండి. అంటే అనేక మంది ఉద్యమంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక సందర్భం ఉంది. అట్లాంటి గద్దరన్న తన పాటల్లో ఒక నెత్తురతో అటువంటి శక్తిని నింపాడు, జీవితాన్ని, ప్రజల జీవితాన్ని పాఠీకరించింది. నాకు బాగా గుర్తు, మన కేంద్ర సాహిత్య అకాడమీ శబ్దభూమి నవలకి వచ్చింది. ఆ నవల రచయిత రాయలసీమ అనంతపూర్కు చెందినటువంటి బండి నారాయణ స్వామి గారు. దయచేసి మీరు అందరూ ఆ నవల చదవండి.
బండి నారాయణ స్వామి గారు శబ్దభూమి నవల కి అవార్డు వచ్చిన తర్వాత హైదరాబాద్ కు వచ్చిండు. ఒక సందర్భంలో మేము ఆయన తోటి కథలు ఎలా రాయాలి అని ఒక వర్క్ షాప్ పెట్టినప్పుడు మా కథా కచీరు సంఘం ఆధ్వర్యంలో పెడితే బండి నారాయణ స్వామి గారు గొప్ప రచయిత, ఆయన కథ రాసినా నా నవల రాసినా చరిత్రలో నిలిచిపోతుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అంత గొప్ప రచయిత మాకిచ్చిన సలహా ఏంటంటే, మీరు కథ రాయాలంటే ఫస్ట్ గద్దర్ పాట వినండి అని చెప్పాడు. కథ రాయడానికి గద్దర్ పాట ఎందుకు వినాలే, మేము కథ రాయడానికి జననాట్య మండలి పాట ఎందుకు వినాలే అని అంటే, అందులో జీవితం ఉంటది. అంటే గద్దర్ అన్న పాటలో ఏముంటది అని మనల్ని ఎవరన్నా ప్రశ్న అడిగితే, అందులో జీవితం ఉంటది, ప్రజల సంస్కృతి ఉంటది, ది కల్చర్ ఆఫ్ ది పీపుల్ అనేది గదరన్న పాటల్లో చాలా సహజంగా పట్టుకొస్తాడు. వాళ్ళ మాటల్ని, వాళ్ళ జీవన సంస్కృతిని, వాళ్ళ జీవన సంఘర్షని, వాళ్ళ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా పాటలోకి పట్టుకొచ్చేటటువంటి ఒక గొప్ప పని చేస్తాడు. అంటే గదరన్న తల్లి గురించి చెప్పినాం మనం, లక్ష్మమ్మ గురించి. ఆ లక్ష్మమ్మ గదరన్న ఇల్లు విడిచి ఉద్యమంలో తిరుగుతున్న తొలి రోజులలో అడిగిందట ఒకసారి, అరే నువ్వు ఇంటికే వస్తలేవు, అన్నమే తింటలేవు, ఎక్కడ తిరుగుతానో ఎక్కడ ఉంటానో ఏంది బిడ్డ అంటే, అమ్మా నీకు తెలియదా విప్లవం రాబోతుందే అందుకే నేను తిరుగుతానా అని చెప్పి, అంటే మరి ఎట్లరా నువ్వు ఇట్లా తిరుగుతే ఉన్నొక్కనివి నువ్వు ఆగమైతే ఎట్లరా అని చెప్పి వాళ్ళ తల్లి అంటే, అప్పుడు గద్దరన్న అన్నాడట, నేనే కాదమ్మా చాలా పెద్ద పెద్ద సార్లు ఈ ఉద్యమంలో తిరుగుతున్నారు, ఒక బి నరసింహరావు సార్ లాంటి దొర కూడా, ఆయన వెలమ కమ్యూనిటీ అట్లాంటి పెద్ద మనిషి కూడా తిరుగుతున్నాడు, అంత పెద్ద దొర ఇల్లు జాగలు భూములు ఉన్నటువంటి ఆయనే ఈ విప్లవోద్యమం కోసం అన్ని వదులుకొని తిరుగుతున్నాడు అని చెప్పి గద్దరన్న సమాధానం చెప్పినాడు. చెప్తే అప్పుడు వాళ్ళ తల్లి ఏమన్నదంటే, బిడ్డ ఆయన అంటే మరి దొర అంటున్నావు, ఆయనకి భూములు జాగాలు ఉన్నాయి అంటున్నావు కదా, ఆయన 1000 కాళ్ళ చెర్రి బిడ్డ, మనకు 2 కాళ్ళు ఉన్నాయిరా, మనం 2 కాళ్ళు ఉన్నవురా అన్నదట గద్దరన్న తల్లి. అంటే చూడండి కవిత్వం ఎక్కడ ఉంటది అంటే, ఆమె తల్లి మాటల్లోనే ఉన్నది, ఒక పోలిక చెప్పింది. ఒక ధనవంతుడైనటువంటి కళాకారుడేమో 1000 కాళ్ళ చెర్రితో సమానం, ఏమీ లేనటువంటి తిండికి లేనటువంటి దళిత కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి కళాకారుడేమో 2 కాళ్ళతో నడిచేటటువంటి వాడు, ఆ 2 కాళ్ళు ఇరుగుతే ఎట్లా అనేటటువంటి ఒక కంపారిజన్ గద్దరన్న తల్లితో అన్నదాన్ని. కాబట్టి అట్లాంటి తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డ కాబట్టి గద్దరన్న చాలా అద్భుతమైనటువంటి పోలికలతోటి, అద్భుతమైనటువంటి ప్రతీకలతోటి పాటలు రాసింది. గద్దరన్న పాటల్ని మనం ఎక్కడ మొదలు పెట్టాలి అంటే, శ్రమజీవుల యొక్క సౌందర్యం, శ్రమ జీవన సౌందర్యానికి మించింది లేదో ఈ జగత్తిన అని చెప్పి మహాకవి శ్రీశ్రీ ఎట్లయితే అన్నడో, అట్లాగే ఆ శ్రమ జీవుల యొక్క సంస్కృతిని గద్దరన్న పాటల్లోకి చాలా సింప్లిఫై చేసింది, చాలా సులభంగా పట్టుకొచ్చి చాలా సింపుల్ పోలికలతోటి. ఇప్పటిదాకా మనం పాల్కురికి సోమనాథం దగ్గర ఉండే అంత చరిత్ర ఎప్పుడు వచ్చాం, అట్లా ప్రజల మాటల్ని తీసుకొని దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీని, తాత్వికతని, ఒక భావుకతని, ఒక లోతైన విషయాన్ని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశాడు. చిన్న మాటలలో చాలా గొప్ప మాట చెప్ప, గొప్ప భావాన్ని చెప్పడమే కవిత్వం కదా. కప్పి చెబితే కవిత్వము, విప్పి చెబితే విమర్శ అని డాక్టర్ సినారాయణ రెడ్డి గారు అన్నారు. కానీ ఆ చిన్న మాటలలోనే పాటను రాయడం గొప్ప విషయం, ఆ చిన్న మాటలతో కూడుకున్న పాటలో కవిత్వాన్ని పలికించడం, జీవితం యొక్క సారాన్ని ఎక్కించడము అనేటటువంటి ఒక గొప్ప పని గద్దరన్న పాట చేసింది. మరి అంతవరకే పరిమితమైందా, గద్దరన్న ఆడి వరకే ఉంటాడా అంటే కాదు, గద్దరన్న పాటకి ఒక లక్ష్యం కూడా ఉంటుంది, ఆ లక్ష్యం గురించి కూడా చెప్తాం. ముందు గద్దరన్న ఎట్లా ప్రజా సంస్కృతిని, ప్రజల యొక్క జీవితాన్ని పాటలకు తీసుకొచ్చిండో కొన్ని పాటలు చూద్దాం మనం. సిరిమల్లేసెటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్న విందుకమ్మో ఇందుకమ్మ, మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబాడి ఎత్తో లేయనకకు ఒక్కొక్క అడుగేసి. చూడండి ఆ మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబాడి ఎత్తో లేయనకకు ఒక్కొక్క అడుగేసి, నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మో లచ్చుమమ్మ. నాట్లేసుకుంటూ వేసుకుంటూ ఆ లచ్చుమమ్మ వెనక్కి నడిస్తే ఎద్దు వెనకకు నడుస్తున్నట్టుగా ఉన్నదట, ఎద్దోలే ఎనకాకు ఒక్కొక్క అడుగేసి, నాట్లేసి నాట్లేసి లక్ష్మమ్మో, నీ నడుములే ఇరిగేనా లక్ష్మమ్మో. ఎవరి లక్ష్మమ్మ అంటే గద్దర్ తల్లి పేరు లక్ష్మమ్మే. ఆ లక్ష్మమ్మ జీవితాన్ని చూసి ఆమె మీద పాట కట్టి పాడింది.
మరి ఇది కేవలం లక్ష్మమ్మ జీవితమేనా? మన ఊళ్ళల్లో తల్లులు, మన చెల్లెళ్ళు, ఇప్పటికీ మన అక్కలు అందరూ కూడా నాట్లేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ జీవితం కూడా ఇదే కదా, బురదలో దిగబడి వాళ్ళు కూడా నాట్లేయాల్సిన పరిస్థితి. కాబట్టి అట్లాంటి అమ్మలక్కల యొక్క జీవితాన్ని పాటలోకి పదిలంగా పట్టుకురావడానికి గద్దరన్నకి దొరికినటువంటి ఒక ఆధారం తల్లి. ఆ తల్లి యొక్క జీవితం, ఆ తల్లి యొక్క కష్టం చాలా దగ్గర నుండి చూసిండు. చూసి ఆ జీవితాన్ని పాటలోకి పట్టుకొచ్చి పాట రాసేటటువంటి తనం ఉన్నది. కాళ్ళు గడపలు మొక్కి దొరకు గొయ్యా పోతే ఒరిమాపు ఎత్తుకొని బిరబీర నడువంగా, అయ్యో కాల్జారి పడ్డవా లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ కాళ్ళే ఇరిగేనా లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఆమె కష్టాన్ని, ఆమె దుఃఖాన్ని, ఆమె బతుకుని, ఆమె బాధని మనకు కళ్ళ ముందు కనబడేటట్టు చేస్తాడు. మీరు గద్దరన్న ఏ పాట తీసుకున్నా సరే ఆ పాటలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనకి దృశ్యం కళ్ళ ముందు కనబడుతూ ఉంటది. ఎంత సింపుల్ గా చెప్పింది చూడండి. నీ అజొన్న ఆకలికి పొరగాళ్ళు వల్లాడిపోవంగా, అన్నారెడ్డికి నువ్వు జొన్న గొయ్యా పోతే, అన్నారెడ్డికి జొన్న ప్రాస చూడండి, అన్న జొన్న, అయ్యో జొన్న కొయ్యాది లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ కాలం తవాసింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ. మన కళ్ళ ముందుకు లచ్చుమమ్మ వచ్చేస్తుంది. లచ్చుమమ్మ మన కళ్ళ ముందే ఆ జొన్న కొయ్యల కాలు పుచ్చుకుంటది, నెత్తురు గారుతుంటది, ఆమె కాలు వాస్తది. అట్లా దృశ్యాన్ని మన కళ్ళ ముందుకి తీసుకురావడంలో గద్దరన్న పాటకి ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఉన్నది. అదే మనల్ని ఆయన పాటల పట్ల మనం ఆకర్షితులు కావడానికి కారణమైంది మిత్రులారా. ఆ తర్వాత ఏమంటాడు అంటే, నేను ఇంతకుముందు చెప్పిన గద్దరన్న పాటలో ప్రజల జీవితం ఉంటది. ఆ జీవితాన్ని చాలా సజీవంగా పట్టుకొచ్చి పోలికలు, వర్ణనలతోటి, కవిత్వంతోటి ప్రజలకి అర్థం చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అంతటితోటే గద్దరన్న పని అయిపోదు. గద్దరన్న ముగింపులో ఒక దిశానిర్దేశం చేస్తాడు. మనం చాలా సినిమాల్లో చూస్తాం, చాలా సినిమాల్లో క్లైమాక్స్ ఆడియన్స్ కే వదిలేస్తాడు. తర్వాత ఏమవుతాడు, కేజీఎఫ్ సినిమా ఉంది అందులో హీరో లాస్ట్ కి ఏమవుతాడు, బతుకుతాడా చచ్చిపోతాడా అనేది ఆడియన్స్ కే వదిలేస్తాడు, చెప్పలేం దాని కంటిన్యూషన్. కేజీఎఫ్ 1 వచ్చింది, 2 వచ్చింది, 3 కూడా రావచ్చు. అట్లా ప్రజలకే వదిలేయడు గద్దరన్న. దాని ఒక ఎండింగ్ ని, ఒక ముగింపుని, ఒక దిశానిర్దేశం చేసేటటువంటి క్రమంలో దాన్ని విప్లవీకరించేటటువంటి ఒక శైలి ఉంటది, ఒక శిల్పం. గద్దర్ పాటలకి ఉన్నటువంటి ఒక గొప్ప శిల్పం ఏంటంటే అంతిమంగా ది లాస్ట్ స్టాంజా ఆఫ్ ది సాంగ్, చివరి చరణంలో ఒక దిశానిర్దేశం చేసి ప్రజలకు దారి చూపిస్తాడు. దట్ ఈస్ గద్దరన్న గొప్పతనం. అందుకే ఇక్కడ రాసిండు ఏమని, ఎన్నేళ్ళు ఏడ్చేవు, ఎంత నీ ఏడ్చేవు, ఏడ్చినా తూడ్చినా ఏమి సాధించేవు, నీతోటి సెల్లెళ్ళు, నీ సాటి తమ్ముళ్ళు, ఎర్ర దండుల చేరి ఎత్తిండ్రు కొడవన్లు, కొడవన్లు నురుకోని లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలి దండులో గలువు లచ్చుమమ్మో లచ్చుమమ్మ. నువ్వు ఈ కూలి పని చేసి ఇట్లనే నీ జీవితం ముగించని చెప్పలే గదరన్న, నీ బతుకు ఇట్లనే ఉంటది అని చెప్పలే గదరన్న. నీ బతుకు మారాలంటే నువ్వు పోరాటం చెయ్యి అనేటటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చేటటువంటి పని చేసాడు మిత్రులారా. కాబట్టి గద్దరన్న పాటకి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే దిశానిర్దేశం చేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అందుకే నేను ఒక మాట అంట, ఏమంటే గద్దరన్న పాటలు నాట్ ఏ ఎంటర్టైన్మెంట్, నాట్ యాన్ ఎంటర్టైన్మెంట్, గద్దరన్న పాటలు ఎడ్యుకేషన్. కేవలం అలరించడం వరకే గద్దరన్న పాట కాదు, అలరించడంతో పాటుగా ఆలోచింపజేయడం, వాళ్ళని కార్యోన్ముఖులం చేయడం, వాళ్లకు దిశానిర్దేశం చూపించడం, వాళ్ళ బతుకు మార్పుకి వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఎందుకు పోరాడాలో, ఎట్లా పోరాడాలో, ఏ దారిలో పయనించాలో చూపించేటటువంటి గొప్ప మార్గ నిర్దేశనం, ఒక దార్శనికత గద్దరన్న పాటల్లో మనకు కనబడుతుంది. కాబట్టే గద్దరన్న పాటలకి ఆ రకమైనటువంటి ఒక ప్రాచుర్యము, ప్రాశస్తము తెలుగు సాహిత్యంలో ఉంది. ఇప్పటికి కూడా తెలుగు సాహిత్యంలో బహుశా 2002 తర్వాత జరిగిన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గద్దరన్నది ఒక పాట ఇవ్వడం, ఆ పాట ఎవరు రాసిందో చెప్పండి అని చెప్పి ఒక నలుగురు వాగ్గేయకారుల పేరు ఇచ్చేటటువంటి పని ఇప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జరుగుతున్నది. పొడుస్తున్న పొద్దు మీద, నడుస్తున్న కాలమా అనే పాట రాసింది ఎవరు అని ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో ప్రశ్నలు వస్తున్నటువంటి ఒక సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉంది. తర్వాత గద్దరన్న ఈ శ్రామిక జీవనం యొక్క సౌందర్యాన్ని, అంటే ఈ కూలి తల్లుల యొక్క దుఃఖాన్ని, ఈ కూలి తల్లుల యొక్క జీవితాన్ని
చెప్పేటటువంటి సందర్భంలో వాళ్ళని సాయుధం చేసి వాళ్ళకి ఒక భరోసనిచ్చి వాళ్ళని పోరాట మార్గం వైపు నడిపించేటటువంటి ఒక గొప్ప పని ఎట్లా చేస్తారంటే ఈ పాటలో ఉంటుంది. కొంగునడు ముగు చుట్టవే చెల్లెమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ, కొంగునడు ముగు చుట్టవే చెల్లెమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ, అరే పసుపాపలేడ్చి నా పాలివ్వని ఏడు నడుము లెత్తాకుండా నాట్లేయమంటాడు, ఉరిమిరిమి చూస్తాడు ఊరి దొరాగాడు, అరే పొద్దంతా పనిచేసినా చెల్లెమ్మ పస్తు రోజులు తప్పవే చెల్లెమ్మ. అంటే ఒక సాధారణమైనటువంటి రచయిత పాట రాస్తేనేమో వాళ్ళ పట్ల జాలి చూపిస్తాడు, అయ్యో వాళ్ళ కష్టం ఇట్లున్నది, అయ్యో వాళ్ళ బతుకు అట్లున్నది అంటాడు. కానీ గద్దరన్న ఏమంటున్నాడు, పొంగు నడుము చుట్టూ చెల్లెమ్మ నువ్వు కొడవన్ను చేపట్టు చెల్లెమ్మ అంటున్నాడు. అంటే ఏంది, ఆమెకి ఒక ఎజెండా ఇస్తున్నాడు, ఒక కార్యాచరణ ఇస్తున్నాడు. నీ బతుకు ఎట్లా ఉన్నది అంటే ఇగో ఇన్ని కష్టాలతో ఉన్నది, పసిపిల్లలు ఏడ్చినా సరే పాలివ్వలేనటువంటి దైన్య పరిస్థితి నీకున్నది, మరి ఇంకెంతకాలం నువ్వు ఇట్లా ఉంటావు, పొద్దంతా పని చేసినా నీకు కడుపు నిండదు, నీకు పస్తులే ఉంటున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మిత్రులారా. కాబట్టి కళకి ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి. ఎప్పుడైనా సరే కేవలం కళ అంటే ప్రజాకళలు, ముఖ్యంగా ప్రజాకళలు అంటే ప్రజల్ని ఆలోచింపజేసి ప్రజలకి దిశానిర్దేశం చూపించేటటువంటి ఒక శక్తి పాటకి ఉండాలి, కళారూపానికి ఉండాలి. చాలా మంది వాళ్ళ కవిత్వం రాస్తున్నారు, పాటలు రాస్తున్నారు. ఎందుకోసం రాస్తున్నారు? కేవలం ఒక వాళ్ళకి పేరు రావాలనే ఐడెంటిటీ క్రైసిస్ తో రాస్తున్నారు, లేదా కేవలం ఎంటర్టైన్ చేసేటటువంటి పాటలు జానపద పాటల పేరుతోటి వాళ్ళ మనం యూట్యూబ్ లో చూస్తా ఉన్నాం చాలా వరకు. కానీ ఆ కాలంలో ఒక విప్లవోద్యమ ప్రభావంతో పాటలు రాసేటటువంటి కాలంలో ప్రతి రచయితకి ఒక గొప్ప సామాజిక బాధ్యత ఉంది. ఆ సామాజిక బాధ్యతను నెరవేర్చేటటువంటి క్రమంలో ప్రతి రచయిత కూడా ఇట్లా గద్దరన్నని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచేటటువంటి ఒక గొప్ప పాటల్ని గద్దరన్న మనకి అందించిండు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉండేది. కాబట్టి అట్లా ఆ కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ అంటూ వాళ్ళ కష్టాల్ని వాళ్ళ జీవితాన్ని చాలా అద్భుతంగా మనకి ఈ పాటలో చూపించింది. అయితే గద్దరన్న విషయంలో మనకి కేవలం ఒక విప్లవవాది మాత్రమే కాదు, గద్దరన్న హిమ్సెల్ఫ్ హీజ్ ఏ ఫెమినిస్ట్, ఒక గొప్ప స్త్రీవాది. ఆయన స్త్రీల యొక్క జీవితం మీద అనేక పాటలు రాసిండు, స్త్రీ పక్షపాతి ఆయనే కాబట్టి రాయగలిగాడు. అదే స్త్రీల పక్షపాతిగా లేకుంటే ఆ పాటలు రాయలేడు. కాబట్టి గద్దరన్న ఒక స్త్రీల పక్షపాతిగా ఉండి రాసినటువంటి ఆ పాటలన్నీ కూడా మనకు తెలుగు సమాజంలో ఆ కాలంలో ప్రజల నోళ్ళల్లో నాడినటువంటి ఒక చరిత్ర ఉంది. ఇటీవల కాలంలో యూట్యూబ్ లోకి ఎక్కిన తర్వాత కూడా అమరుడు మన డప్పు రమేష్ అన్న ఆనాటి జననాట్య మండలి పాటలన్నింటినీ యూట్యూబ్ లో పెట్టాడు. నిజంగా అది చాలా గొప్ప పని. వాస్తవానికి ఒక తరం నుండి ఇంకో తరానికి పాటల్ని అందించేటటువంటి పని ఎవరో ఒకరు బృహత్తరంగా చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఆ పాటలు సజీవంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా ద్వారా కూడా మన పాటలు, మన కళలు, మన సంస్కృతి వీటన్నిటిని కూడా సజీవమయం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అట్లనే యూట్యూబ్ ద్వారా కూడా ఆనాటి విప్లవ పాటల్ని కూడా, గద్దరన్న పాటల్ని కూడా మనం ఇవాళ వినగలుగుతున్నాము. అంటే ఆ రకమైనటువంటి ఒక అవకాశం ఇవాళ టెక్నాలజీ రూపంలో మనకి అందింది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు గద్దరన్న స్త్రీవాదిగా స్త్రీల కోసం రాసినటువంటి పాటల్లో చాలా పాపులర్ పాట ఏంటంటే, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి అత్త కూడా చూడలేదో ఓలచ్చ గుమ్మడి, అరే ఓం అలే ఓం అరే ఓం అలే ఓం, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి అని ఆ యొక్క, అంటే మన సమాజంలో ఆడపిల్ల పుడితే ఎట్లాంటి వివక్ష ఉంటది, ఎట్లాంటి చిన్న చూపు ఉంటది అనేటటువంటి ఒక విషయాన్ని కూడా గద్దరన్న చాలా అద్భుతంగా పాటలోకి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేశాడు. కాబట్టే ఆ పాట ఇప్పటికీ కూడా ఆడపిల్లల యొక్క కష్టాలు కన్నీళ్లు చూసినప్పుడు కంపల్సరిగా మనకు గుర్తుకొచ్చేటటువంటి పాటలలో ఈ నిండు అమాస నాడు అనేటటువంటి పాట కూడా ఉంటది. అంటే ప్రజల జీవితం, ప్రజల సంస్కృతి, ప్రజల ఆచార వ్యవహారాలలో ఎట్లాంటి జీవితం ఉంది అనేటటువంటి విషయాన్ని మనకు గద్దరన్న పాట చాలా స్పష్టంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది మిత్రులారా.
కాబట్టి గద్దరన్న పాటలలో ఈ రకమైనటువంటి ఒక స్త్రీవాద దృక్పథం స్త్రీల పక్షపాతిగా తను నిలబడి పాట అల్లేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఆఖరికి తన భార్య మీద కూడా ఒక పాట రాసుకున్నాడు తన భార్య విమల గారు ఆ యొక్క సేవ కూడా ఆమె ఎట్లా అంటే ఆమెనే కాదు ఆడవాళ్ళందరూ ఎట్లా కష్టపడతారు కష్టపడ్డా సరే ఎట్లా వాళ్ళు వివక్షకు గురవుతారు ఇప్పుడు మన ఇంట్లో మా భార్య ఉందనుకో ఆమె పడే కష్టం నాకు చాలా కష్టం అనిపించేది ఏదో నేను మాత్రమే చాలా గొప్పగా కష్టపడుతున్నా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఎందుకు పితృస్వామ్య భావజాలం కారణంగా ఆ రకమైనటువంటి దృష్టికోణం మన అందరిలో ఉంటుంది మరి దాన్ని గద్దరన్న చాలా ఎత్తి చూపుతూ ఆ భార్య మీద ఒక పాట రాసి ఆ పాటలో అంటాడు అంటే మొగడా నీకు ఇన్ని పనులు చేసి పెడుతున్నా మరి నాకెంత జీతం రావాలి నాకెంత రావాలి అనేటటువంటి ఒక ప్రశ్నని అక్కడ గద్దరన్న ఆ పాటలో లేవనెత్తాడు కాబట్టి అట్లాంటి ఒక సామాజిక బాధ్యతతోటి స్త్రీల పక్షాన నిలబడి అనేక పాటలు రాసినటువంటి ఒక పరిణామం కూడా మనకు గద్దరన్న పాటల్లో కనబడుతుంది అంటే గద్దరు పాటల మీద గద్దరు పాటలు ఎన్ని రకాల పాటలు రచించాడు అవి ఏ తాత్విక భూమిక మీద ఆధారపడి ఉన్నాయి అవి ప్రజల మీద ఎట్లాంటి ప్రభావాన్ని వేసినాయి అనేటటువంటిది ఒక చాలా పెద్ద రీసెర్చ్ టాపిక్ యాక్చువల్లీ అట్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సురేష్ అన్న అని ఒక ఒక సీనియర్ సురేష్ గారు అని విజయవాడకు సంబంధించిన ఒక పరిశోధకుడు కూడా గద్దర పాటల మీద ఎంఫిల్ రీసెర్చ్ చేశాడు నేను ఆ థీసిస్ మా సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో చదివిన ఆయన అసలు ఆయన గద్దరన్న పాటల మీద పరిశోధన చేస్తే ఆయన ఏ సురేష్ అంటే గద్దర పాటల సురేష్ అని అనేక అడుగొచ్చింది పరిస్థితి అంటే చూడండి ఎంత ఆయన ఇంటి పేరే మారిపోయింది అవు అట్లాంటి ఒక గద్దరు పాటల మీద పరిశోధన చేసినటువంటి ఒక నేపథ్యాన్ని చాలా యూనివర్సిటీలలో జరిగినాయి గద్దరన్న పాటల మీద నేను కూడా తెలంగాణ ఉద్యమ పాఠం మీద సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఇంతకుముందు పరిశీలనలో చెప్పారు ఆ పరిశోధన చేసినటువంటి క్రమంలో గద్దరన్న పాటల యొక్క నేపథ్యాన్ని గద్దరన్న ఎన్ని రకాల పాటలు రాసింది అంటే మనం ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రులారా చాలా మంది వాగ్గేయకారులు కళాకారులు ప్రజా కళాకారులు కేవలం ఏదో ఒక ఉద్యమం వరకే పరిమితం అవుతారు ఒక ఉద్యమంలో పాల్గొంటే ఆ ఉద్యమం యొక్క లక్ష్యం నెరవేరితే ఇక చాలు మా పని అయిపోయింది అని అనుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ గద్దరన్నలో అది లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కళాకారులందరూ ఏమైనరు అంటే వాళ్ళు ఒక అలసత్వానికి గురైంది ఇక ఏం రాద్దాంలే ఏం పాడతాంలే ఇక తెలంగాణ వచ్చింది కదా ఇప్పుడు ఏం మనం కొట్లాడాల్సింది ఉంది ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక పాట పాడుకుంటే అయిపోద్ది అనేటటువంటి ఒక నెగ్లిజెన్స్ తోటి ఒక ప్యాసివ్నెస్ తోటి ఇవాళ కళాకారులు జీవిస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితిలో అందుకే తెలంగాణ నుండి పెద్దగా పదునైనటువంటి పాటలు రావట్లేదు పాటలు యూట్యూబ్ కోసం వస్తున్నాయి చాలా పాటలు అకేషన్ వైజ్ గా బతుకమ్మ వస్తే బతుకమ్మ మీద పాట దసరా వస్తే దసరా మీద పాట లేదా తెలంగాణ రాష్ట్ర అవతరణ వస్తే అవతరణ మీద పాట రాస్తున్నారు కానీ ప్రజల జీవితాన్ని ప్రజల యొక్క కష్టాల్ని కన్నీళ్ళని అక్షరాలకెత్తి ప్రజల్ని పోరుబాట పట్టించే పాట రావట్లేదు గడిచిన 9 సంవత్సరాల కాలంలో నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఒక పాటగాడిగా ఒక పాటల పరిశోధకుడిగా నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా కానీ గద్దరన్న అట్లా రెస్ట్ తీసుకోలేదు గద్దరన్న అట్లా తన బాధ్యత నుండి బయదొడగలేదు గద్దరన్న తెలంగాణ వచ్చినా సరే విప్లవ ఉద్యమం వీగిపోయినా సరే తెలంగాణ దళిత ఉద్యమం ముందుకు సాగకపోయినా సరే గద్దరన్న తన పాటతోటి వాడికి శక్తియుక్తులు అందించేటటువంటి ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే 1985లో కారం చేడు అనేటటువంటి ఒక దళిత నరమీద సంఘటన కారం చేడు గుంటూరు జిల్లా కారం చేడులో జరిగినప్పుడు ఆ కారం చేడు ఘటన మీద చాలా గొప్ప పాట గద్దరన్న రాయడం జరిగింది అది ఒక చరిత్ర వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు చరిత్ర అది 2 రకాలుగా చరిత్ర ఒకటేమో అక్కడ చనిపోయినటువంటి దళితుల్ని దళిత పులులు అని ఒక పోలిక చేసిన గద్దరన్న వాస్తవానికి వాళ్ళు తిరగబడి అగ్రవర్ణాల మీద దాడి చేయలేదు లేదా వాళ్ళు కత్తులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయలేదు కానీ వాళ్ళు ఆత్మగౌరవంతో జీవించిండ్లు వాళ్ళు అంబేద్కర్ మార్గంలో పయనించిండ్లు వాళ్ళు సెలబ్రెస్పెక్ట్ తోటి బతికిండ్లు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని గద్దరన్న దళిత పులులమ్మ కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి దండు గట్టిన దళిత పులులమ్మ కారం చేడుల కలదొక పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె మాదిగ పల్లె పేరు చెప్పితే కమ్మదురలకే ఉత్సవడునురా దళిత పులులమ్మ కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి దండు గట్టిన దళిత పులులమ్మ అని ఒక గొప్ప పాట రాసిండు గద్దరన్న ఆ కాలంలో సో అట్లా దళిత జీవితం మీద
అప్పటిదాకానేమో వర్గ దృక్పథం తోటి విప్లవోద్యమ పాటలు రాసినటువంటి గద్దరన్న దళితుల సమస్య ముందుకొచ్చినప్పుడు దళితుల పక్షాన నిలబడి వాళ్ళ కోసం కూడా పాట రాసినటువంటి ఒక చరిత్ర మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అట్లా చూసుకున్నప్పుడు దళిత ఉద్యమాలు వచ్చినప్పుడు దళితుల కులం సంబంధించినటువంటి కుల వివక్షకు సంబంధించినటువంటి కుల వ్యవస్థను వ్యతిరేకించినటువంటి పాటలు కూడా అనేకం గద్దరన్న రాసి పాడడం జరిగింది. విప్లవోద్యమంలో కూడా యాలరో ఈ మాదిగ బతుకు ఎందుకురో ఈ మాల బతుకు అనేటటువంటి ఒక ఆ యొక్క దైన్య స్థితిని దళితుల యొక్క దైన్య స్థితిని పాటలకెత్తి పాడినటువంటి ఒక చరిత్ర కూడా మనకి గద్దరన్న యొక్క పాటల పరిణామ క్రమంలో మనకు కనిపిస్తుంది మిత్రులారా. అట్లాగే ఒకవైపు గ్లోబలైజేషన్ విధానాలు బాగా ముందుకొచ్చి మన గ్రామీణ సంస్కృతిని ధ్వంసం చేస్తూ వ్యవసాయం వెనుకబడ్డు పట్టిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చి అమెరికన్ సామ్రాజ్యవాదం పెరిగిపోతున్నటువంటి తొలి రోజుల్లోనే గోరే టెంకన్న లాంటి వాగ్గేయకారుడు పల్లె కన్నీరు పెడుతుంది లాంటి పాట రాస్తే గద్దరన్న కలర్ టీవీ ఎట్లా మనకు కయ్యం పెడుతున్నది అనేటటువంటి ఒక పాటను కూడా రాయడం జరిగింది. కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకి, అంటే టీవీ రావడమే అది కయ్యం పెట్టడమే కాదు దయ్యం పట్టుకున్నట్టు పట్టుకున్నది అనేటటువంటి ఒక పోలికను తీసుకొచ్చింది. ఇక్కడ మనం అనొచ్చు ఒక ప్రోగ్రెసివ్ ప్రగతిశీల విప్లవ ఉద్యమానికి సంబంధించిన వాగ్గేయకారుడు ఎట్లా ఒక దయ్యం అనే పోలికను వాడతాడు, దయ్యము దేవుడు అనేటటువంటి విషయాలు నమ్ముతాడు, అది గద్దరన్న నమ్మిండా, గద్దరన్న ఎందుకు పాటలు పెట్టిండు అని చాలా మందికి లాజికల్ గా క్వశ్చన్లు చేస్తారు. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఏమైందంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ తోటి వాళ్ళ వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో వాళ్ళ వాళ్ళ అపరిపక్వతతోటి రకరకాల పనికిరాని ప్రశ్నలు సంధించేటటువంటి ఒక చైతన్యం ఇవాళ చాలా పెరిగిపోయింది. వాస్తవానికి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అనేక గద్దర్ పిల్లలు ఎక్కడో అమెరికాలో చదువుకున్నారట, గద్దర్ మాత్రం పాటలు పాడి చాలా మంది అడవిలోకి పంపి చంపించిండట అనేటటువంటి ఒక విమర్శ కూడా చాలా వేగంగా చేస్తా ఉన్నాం. కానీ గద్దరన్న పిల్లలు ఇక్కడే హైదరాబాద్ లోనే చదువుకున్నారు తప్ప అమెరికా పోలేదు, చాలా కష్టాలు అనుభవించిండు. వాళ్ళు ఈయన ఉద్యమంలోకి పోతే వాళ్ళు తిండికి లేకుండా కష్టాలు కన్నీళ్ల నడుమ బతికినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది అని మనం గద్దరన్న మరణానంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఆ విషయం లోతుల్లోకి పోకుండా ఎన్ని నిందలైనా వేయచ్చు, చాలా మందికి నిందలేసి సంతోషపడేటటువంటి మనస్తత్వం ఉంటుంది, అది తప్పు. నీకు గనుక నిజంగా ఆవేదన ఉంటే ఆ అంశం మీద పరిశోధన చేయాలి. ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు పెట్టిండ్రు, రిజర్వేషన్లు ఇంకెంతకాలం ఇస్తారు అని ఎవడన్నా ఒక అగ్రవర్ణం ఆయన లేదా రిజర్వేషన్ల వల్ల నష్టపోయిన ఆయన ఎవరన్నా ఉంటే అసలు రిజర్వేషన్ల చరిత్ర ఎక్కడి నుండి వచ్చింది అనేటటువంటి ఒక రీసెర్చ్ ఆయన చేయాలి. అట్లా చేయకుండా మనోళ్ళు ఏం చేస్తారంటే కేవలం నిందలేసి చల్లబడుతుంటారు, నిందలేసి ఆయిగా ఉంటాడారు. కాబట్టి గద్దరన్న మీద కూడా అనేక సందర్భాల్లో అనేక నిందలేసిర్రు, అనేక రకాలుగా క్రిటిసైజ్ చేసిర్రు, ఆయన యొక్క పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోకుండా తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా గద్దరన్న ఏది చేసినా సరే ఇటీవల కాలంలో గడిచిన 10 ఏళ్ళుగా సెన్సేషన్, ఆయన ఒక మాట అన్నా ఒక పాట పాడినా ఒక డేట్ చేసినా సరే ఆయన దారి తప్పుతున్నాడని ఆయన ఇంకోటి చేస్తున్నాడు అన్నట్టుగా కూడా విమర్శలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్లోబలైజేషన్ సందర్భంలో గద్దరన్న రాసినటువంటి కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి దయ్యం పట్టిందిరో నా పిల్లం పొరలకి అంటే అది గద్దరన్న దయ్యాన్ని నమ్ముతున్నట్టు కాదు, గద్దరన్న ఆ ప్రజల్లో ఏదైతే భావన ఉందో ఆ భావనని ఒక ప్రతీకగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసాడు. మరి ఒకవేళ ఆ భావాన్ని ఆ ప్రతీకగా చెప్పకుంటే ప్రజలకు ఆ విషయం అర్థం కాదు. ఇప్పుడు కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి అది ఒక నెట్వర్క్ లాగా వైఫై లాగా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నదో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి అంటే వైఫై ఏందో తెలియదు నెట్వర్క్ ఏందో తెలియదు జనాలకి. అదే మరి దయ్యం అని చెప్తే మాత్రం చాలా ఈజీగా ఓహో దయ్యం పట్టినట్టు వచ్చిన అదిరా ఇది అని అనుకునేటటువంటి ఒక అవగాహన గద్దరన్నకు ఉన్నది. కాబట్టి అట్లాంటి ప్రజల సంస్కృతి నేను ముందే చెప్పిన గద్దరన్న పాటలో ఏముంటదంటే ప్రజల యొక్క జీవన విధానం ఉంటది, ప్రజల యొక్క జీవన సంస్కృతి ఉంటది, వాళ్ళు రోజువారి జీవితం ఎట్లా గడుపుతారు, ఎంత సంఘర్షణ ఉంటది, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎట్లా మాట్లాడుకుంటారు, ఎట్లాంటి విశ్వాసాలు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటి విషయాలే గద్దరన్న పాటకి వస్తువులుగా మారినాయి, గద్దరన్న పాటలో ప్రతీకలుగా మారినాయి, గద్దరన్న పాటకి ఒక కవితాత్మక శక్తిగా మారినాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఆ కలర్ టీవీ అనేది కుటుంబ సంబంధాల్ని ఎట్లా విచ్ఛిన్నం చేస్తున్నది అనేటటువంటి విషయాన్ని చెప్పినప్పుడు గద్దరన్న చాలా వండర్ఫుల్ గా చెప్పాడు. ఇవాళ మనం యూట్యూబ్ లో చూస్తున్నాం, యూట్యూబ్ లో ఏం చూస్తున్నాం, చాలా వరకు కిచెన్ ప్రోగ్రామ్లు వస్తుంటాయి యూట్యూబ్ లో,
ఏ కూర ఎట్లా ఉండాలి, ఏ చట్నీ ఎట్లా చేసుకోవాలి, ఏది ఎప్పుడు నానబెట్టాలి, ఏది ఎట్లా తాలింపు వేయాలి అనేటటువంటి విషయాన్ని ఇవాళ మనం యూట్యూబ్ లో చూస్తాను. కానీ గద్దర్ అన్న 15 ఏళ్ల క్రితమే చెప్పాడు, 15 ఏళ్ళు 20 ఏళ్ల కిందమే చెప్పాడు. ఏమని చెప్పాడు, ఆ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏం పూడు ఎట్లో నేర్పుతుంది, ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏం పూడు ఎట్లో నేర్పుతుంది, ఉల్లిగడ్డ ఇసిరేసి క్యాచు క్యాచుమంటుంది, కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లకొచ్చి దయ్యం పట్టిందిరో, నా పిల్లం పోరలకు కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లకొచ్చి దయ్యం పట్టిందిరో నా పిల్లం పోరలకు. అరే క్రికెట్ షాటు చూసి కిలకిలమని నవ్వుతుంది, క్రికెట్ షాటు చూసి కిలకిలమని నవ్వుతుంది, ఆ ఉల్లిగడ్డ ఇసిరేసి క్యాచు క్యాచుమంటుంది, కయ్యం పెట్టిందిరో నా పిల్లం పూరలకు, దయ్యం పట్టిందిరో నా పిల్లం పూరలకు అని అనుకొచ్చాడు. అందులో ఒక గొప్ప మాట ఉన్నది ఆ పాటలో. ఏం మాట ఉన్నది, ఇవాళ మన మన జనాలు చాలా మంది క్రికెట్ అంటే ఒక పిచ్చితో ఉంటారు, మన స్టూడెంట్స్ ముఖ్యంగా. సరే సార్లు అంటే ఉండకపోవచ్చు, సార్లలో కూడా కొందరు ఉండొచ్చు, కానీ స్టూడెంట్స్ మాత్రం చాలా మందికి ఒక రకమైన పిచ్చి అభిమానం క్రికెట్ పట్ల ఉంటది. గద్దర్ అన్న ఆ క్రికెట్ పిచ్చి మీద ఒక అద్భుతమైన విమర్శ చేసిండు ఈ పాటలు. ఏమని చేసిండు అయ్యా అంటే, ఎవడు గెలిచి ఎవడోడితే మాకేమి వస్తుంది, అంతే కదా, పాకిస్తాన్ గెలితే మాకేంది, ఇండియా గెలిస్తే మాకేంది, బంగ్లాదేశ్ గెలితే మాకేంది, నిన్న రాత్రి వెస్టిండీస్ గెలితే మనకేంది, నిన్న రాత్రి వెస్టిండీస్ గెలిచింది ఇండియా ఓడిపోయింది, మరి దానివల్ల మనకేం వస్తుంది అనేటటువంటి ఒక ఫిలాసాఫికల్ డెప్త్ క్వశ్చన్. అది మామూలు ప్రశ్న కాదు, అది చూడడానికి చాలా సింపుల్ గా అన్నట్టే ఉంటది, కానీ దాని వెనకాల లోతైన ఒక గాఢత, లోతైన ఒక తాత్విక భూమిక అనేది చాలా ఐడియలాజికల్ క్వశ్చన్ ని గద్దరన్న అక్కడ రేజ్ చేయడం జరిగింది మిత్రుల. కాబట్టి గద్దరన్న పాటల్లో ఏముంటది అంటే ఒక సైద్ధాంతిక దృక్పథం అంతర్లీనంగా కొనసాగుతూ ఉంటది, ఒక కరెంటు లాగా, అండర్ కరెంటు లాగా అది కొనసాగుతూ ఉంటది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఒక కలర్ టీవీ మీద పాట రాసిండు గద్దరన్న, అట్లాగే అదే అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ అమెరికోడు ఎట్లా ఇవాళ దేశానికి వస్తున్నాడు, ఎట్లా వాడి సరుకులు ఇక్కడ అమ్ముకుంటున్నాడు, ఎట్లా ఒక వ్యాపార సంస్కృతి ఇక్కడ వినిమయవాదాన్ని, కన్జ్యూమరిజాన్ని పెంచి పోషిస్తా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా గద్దరన్న తన పాటల్లో చాలా అద్భుతంగా చూపెట్టినటువంటి ఒక సందర్భం ఉంది మిత్రులారా. అది అదిగదిగో అదిగో చూడు అమెరికోడు వస్తుండు, అదిగదిగో అదిగో చూడు అమెరికోడు వస్తుండు, బాంబూల సంచులతోటి అమెరికోడు వస్తుండు, కోకా కోలకు కొబ్బరి బొండకు. అంటే చూడండి, మామూలు జనాలకి కూడా చాలా లోతైనటువంటి రాజకీయ విషయాన్ని బోధిస్తాడు గద్దరన్న. చాలా ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదము లేదా అమెరికన్ ఇంపీరియలైజేషన్ అనేటటువంటిది, గ్లోబలైజేషన్ అనే దాన్ని మనం ఒక మామూలు పల్లెటూరుకి వెళ్ళి ఒక సుట్ట తాగుతున్న పెద్ద మనిషి దగ్గరకు పోయి పెద్దయ్యా అమెరికా ఆయన వస్తున్నాడు, మొత్తం సామ్రాజ్యవాదం అయిపోద్ది, మొత్తం గ్లోబలైజేషన్ అయిపోద్ది అంటే ఆయన సుట్ట తాగటం ఆశ్చర్యంగా చెప్తాడు మనల్ని. ఈయన ఏం చెప్తున్నాడు, మాకేం అర్థమైతే లేదు అనుకుంటాడు. కానీ గద్దరాన్ని అర్థం చేయించాడు ఆయన పాటలు. ఏం అర్థం చేయించాడు, కోకా కోలకు కొబ్బరి బొండకు కొట్ల అటాబెట్టిండు వాడు. అంటే నీ కొబ్బరి బొండని తాగేది ఉండదు, నీ వాడు కోకకోలను మాత్రమే నీ మీద రుద్దుతాడు, నువ్వు కోకకోలకి అలవాటు పడేటట్టుగా చేస్తాడు, అదే కన్జ్యూమరిజం రా నాయన, అదే ఇంపీరియలిజము, అదే గ్లోబలైజేషన్ అనేటటువంటి విషయాన్ని చాలా సింపుల్ గా గద్దరన్న అర్థం చేయించేటువంటి పని చేసాడు. కాబట్టి మిత్రులారా, గద్దరన్న విప్లవోద్యమం దగ్గర నుండి, గద్దరన్న ఆర్ట్ లవర్స్ దగ్గర నుండి, గద్దరన్న ఒక దళిత ఉద్యమం దగ్గర నుండి, గద్దరన్న ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిండు మన ఉపన్యాసంలో అంటే ఒక గ్లోబలైజేషన్ దాకా వచ్చాడు. మరి గ్లోబలైజేషన్ దాకా వచ్చినాక వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక అనుభవాలు ఉంటాయి. ఒక కళాకారుడికి ఏముంటది అంటే తన అనుభవం రోజు రోజుకి పెరుగుతూ ఉన్న కొద్దీ తన సృజనలో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి గద్దరన్న తనకున్నటువంటి పెరిగినటువంటి జీవితానుభవంతో, అది ఇక్కడే ఒక విషయం కూడా చెప్పాలి మీకు. ఆ విషయం ఏంటంటే, గద్దరన్న ఇంతకాలం బతికేవాడే కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే 1997 ఏప్రిల్ 6 నాడు గద్దరన్న మీద సికింద్రాబాద్ అల్వాల్లో కొందరు సాయుధులైనటువంటి మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి 6 రౌండ్ల పాటు కాల్పులు జరిపింది. ఎందుకు, ఈయన బతికి ఉంటే ఈయన పాటలతోటి నా పదవికి గండం వచ్చే అవకాశం ఉంది అని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ పని చేయించిండు అనేటటువంటి ఒక ఆరోపణ ఉంది. సరే, అది ఆరోపణే, అది మనం తేల్చలేము. కానీ
జరిగిన దాడి మాత్రం వాస్తవం, ఆయనని అంతం చేయాలని చెప్పేసి ఆనాడు పాలకులు అనుకున్నారు. ఇక్కడే ఒక మాట గుర్తొస్తుంది, ఏమంటారంటే అరిస్టాటిల్ ఏమని చెప్పిండట అంటే, చాలా వరకు ప్రజలు పాట, ప్రజల్ని నిద్రపుచ్చే పాట కావాలి, ప్రజలు ఎప్పుడు నిద్రలో ఉండాలి, ప్రజలు మేల్కొని ఉంటే ప్రశ్నిస్తారు పాలకుణ్ణి, కాబట్టి ప్రజల్ని నిద్రపుచ్చే పాటగాళ్ళే ఉండాలి అనేటటువంటి ఒక ఆ నానుడి అక్కడ ఉంది. చాలా పుస్తకాల్లో రాయబడ్డదని. కాబట్టి మన దగ్గర పాలకులు కూడా ఇప్పుడు ఎట్లున్నారు అంటే, కళాకారుడు అనేటోడు పాలకుణ్ణి మెచ్చుకునే పాటలు కావాలి. కళాకారుడు అనేటోడు కేవలం ప్రకృతి గురించో లేకుంటే పూల గురించో చెట్ల గురించో పక్షుల గురించో రాసుకోవాలి, అంతే తప్పించి ప్రజలని రెచ్చగొట్టేటటువంటి పాటలు, ప్రజలని ఆలోచింపజేసేటటువంటి పాటలు, ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పాటలు ఉండకూడదు అనేటటువంటి ఒక దుర్మార్గం అక్కడ దారుణంగా కనబడుతుంది గద్దరన్నని అంతం చేయాలనుకునేటటువంటి విషయం. కాబట్టే గద్దరన్నని ఆ రకంగా పోలీసులు కాల్పులు జరిపినప్పుడు చావు అంచుల దాకెళ్ళొచ్చాడు. ఒక 6 బుల్లెట్లు దిగినాయి ఆయన బాడీలో, 5 బుల్లెట్లు తీసేసారు, ఇంకొక బుల్లెట్ ఆయన బాడీలోనే మొన్న చనిపోయే వరకు కూడా ఆయన డెడ్ బాడీలోనే ఉంది, ఆయన బాడీలోనే ఉంది. ఎందుకు ఆ బుల్లెట్ తీసేయలేదు అంటే, ఆ బుల్లెట్ తీసేస్తే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నది, ఆ బుల్లెట్ తీసేస్తే చాలా ఎక్కువగా రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నది, ఆయన చనిపోతాడు అని డాక్టర్లే దాన్ని అట్లా ఉంచింది. అందుకే మన గద్దరన్న, నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా, నీ పాదాలకు వందనాలుల్లో మాయమ్మలారా అని రాసుకున్న పాటలో ఆ బుల్లెట్ల గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఎన్నో పొంటి పోయిన తూట మీటా మంది నెత్తుటి పాట, ఆ వెన్ను పూసల ఉన్నా తూటమ్మో మాయమ్మలారా, అన్నా పద పాడుదమందో మాయక్కలారా. అంటే బుల్లెట్టు కూడా గద్దరన్నని ఏమంటున్నదట అంటే, పద మనం పాట పాడుదాం, పాట పాడాలి ప్రజల కోసం, అంటే ప్రాణం పోయినా సరే ప్రాణాలు పోతున్నా సరే పాటని వదిలిపెట్టినటువంటి ఒక త్యాగమయుడు గద్దరన్న. అందుకే గద్దరన్నకి ఇవాళ అన్ని లక్షల మంది జనాలు ఆయన కోసం వచ్చారు. అసలు ఏ సంబంధం లేని వాళ్ళు, ఏ సుట్టరికం లేని వాళ్ళు, ఏ స్నేహం లేని వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చిందంటే కారణం అవ్వాది గద్దరన్న యొక్క కమిట్మెంట్, గద్దరన్న పాటలకి ఉన్నటువంటి ఆ శక్తి అట్లా ఉంది కాబట్టి అది చేసేది. కాబట్టి ఒక కళాకారుడు ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవం వచ్చిన తర్వాత ఆయనకి అనేక జీవన సందర్భాల్ని కవిత్వీకరించేటటువంటి ఒక దశ ముందుకు వచ్చింది. గద్దరన్న చాలా తక్కువగా కవిత్వం కూడా చెప్పిండు అప్పుడప్పుడు, నేను ప్రత్యక్షంగా నేను ఉన్న సభల్లో కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. 2002లో పొక్కిలి అని ఒక కవితా సంపుటి వచ్చింది తెలంగాణ మీద, జూలూరి గౌరీశంకర్ గారు దాని సంపాదకుడు. అందులో గద్దర్ అన్నది ఒక కవిత ఉన్నది. ఆ కవితలో గద్దరన్న చాలా సింపుల్ కవిత్వం ఏం చెప్తారంటే, నువ్వు తింటున్న అన్నం రేపు పొద్దుటికి పాసన్నం, నువ్వు తింటున్న అన్నం రేపు పొద్దుటికి పాసిపోయిన అన్నం, ఆ అన్నాన్ని నువ్వు పక్షులకేస్తే వాటికి అది పరమ అన్నం అనేటటువంటి ఒక గొప్ప సింపుల్గా ఉంటుంది కవిత. ఒక 10 లైన్లు ఉంటుందో లేదో 10-12 లైన్లలో చెప్పేసినాయి. అంటే ఆయన చూసినటువంటి జీవితం, ఆయన పనిచేసినటువంటి ఉద్యమాల అనుభవం ఆయనలో ఒక ఫిలాసఫికల్ థాట్ని పెంచింది, ఒక తాత్వికునిగా మార్చింది. ఆయన సమాజాన్ని చూసేటటువంటి కోణం, ఆయన మనుషుల్ని చూసేటటువంటి కోణం, ఆయన ప్రజా సంబంధాలను చూసేటటువంటి కోణంలో ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణత ఉండేది. కాబట్టే గద్దరన్న అంత అనుభవంతో ఒక పాట రాసింది. ఇప్పుడాగా రవీందర్ భాయ్ ఇన్ని పాటలు చెప్పిండు, మళ్ళా ఇంకా కొత్త పాట ఏమున్నది అని అంటే, విప్లవ ఉద్యమ లేదా పోరాట పాటలకు సంబంధించినవి కాకుండా ఒక విభిన్నమైనటువంటి శైలిలో కొనసాగినటువంటి పాట ముద్దు మీద రాసింది. ముద్దుకు సంబంధించిన ప్రస్తావన వస్తే మనం ఎవరైనా ఏమనుకుంటాం, అదేదో భావకవిత్వానికి సంబంధించిందో శృంగారానికి సంబంధించిందో, అది బయట మనం మాట్లాడుకోలేని విషయమేమో, అది మనం చెప్పుకోలేనటువంటి విషయమేమో అని వ్యక్తిగతమని అనుకుంటాం దాన్ని మనం. కానీ గద్దరన్న దాన్ని కూడా ఉద్యమీకరించిండు. ఎంత అద్భుతమైన పోలికలు ఉంటాయంటే ఆ పాటలో, పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే,
అడవిలో ఎన్ని నమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే హోలియోలా హోలియ హోలా హోలియ హోలా హోలియా హోలా హోలియ హోలా ఓలియం హోలా హోలియ హోలా ఆడి ఆడి అలసిపోయినా నెమలిని ముద్దాడే ఆడ నెమలిని ముద్దాడే పాడి పాడి మూట పోయిన గుంతును ముద్దాడే కోయిల గుంతును ముద్దాడే పొద్దుదిరు బుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే సముద్రమ్మ పొంగి పొంగి చుక్కల ముద్దాడే నింగి సుక్కల ముద్దాడే ఇంగిలో సుక్కాలన్నీ సింధ్రుణ్ణి ముద్దాడే ఆ సుక్కల ముద్దాడే. ఇక్కడి వరకు ప్రకృతి పోలికలతోటి ప్రకృతిలో ఉన్న విషయాలతోటి కవిత్వం అల్లిన గద్దరన్న ఈ ముద్దుని కూడా విప్లవీకరిస్తాడు. ఎట్లా విప్లవీకరిస్తాడు అంటే యుద్ధంలో వీరులను తుపాకి ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే యుద్ధంలో వీరులను తుపాకి ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే పొరిగిన అమరులను భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే. ఇంత గొప్ప కవిత్వాన్ని ఏ భావ కవి చెప్పగలడు? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే జీవితాన్ని కాచి వడబోసి దాన్ని సారాన్ని అనుభవించినటువంటి ఒక అనుభవశాలికి ఒక తత్వవేత్తకి మాత్రమే అది అంతుపడుతుంది. మనం పొద్దుతిరుగుడు పువ్వును చూస్తాం కానీ అది పొద్దును ముద్దాడుతున్నది, సూర్యుడు ఎటువైపు వస్తే అది అటువైపే తలదిప్పి చూస్తున్నది అనేటటువంటి విషయాన్ని మనం పట్టించుకోమంతగా తెలుసు మనకు కూడా, కానీ పట్టించుకో దాన్ని రాయం మనం. అట్లనే ఆడి ఆడి అలసిపోయిన ఒక నెమలిని ముద్దాడింది, కోయిల గొంతు పాడి పాడి అలసిపోయిన కోయిల గొంతును ముద్దాడింది అనేటటువంటి ఒక సముద్రం పొంగి పొంగి చుక్కల ముద్దాడింది అనే ఒక ఆ ఊహాశక్తి ఏదైతే ఉందో అది మామూలు కవులకు వచ్చే ఊహ కాదు. మనం అంత దూరం ఆలోచించలేము. నాలాంటి ఒక చిన్న కవి అయితే నేను ఆలోచించలేను అంత దూరం, నేను అంత అంత భావనా శక్తితో రాయలేను నేను. కాబట్టే ఆయన గద్దర్, కాబట్టే ఆయన మహావాగ్గేయ కాదు, కాబట్టే ఆయనకి ఆయన సాహిత్యానికి అంత శక్తి ఉంది. అంటే ముద్దును కూడా తీసుకొచ్చి దానికి ఒక చరిత్రను అద్దినటువంటి మహానుభావుడు గద్దర్ అన్న. యుద్ధంలో వీరులను తుపాకి ముద్దాడింది, తూటాలు ముద్దాడింది, ఉరిగినటువంటి మరి ఆఖరికి ప్రాణం పోయినాక ఏది ముద్దాడింది అంటే ఆ రణభూమి ఏదైతే ఉందో ఆ రణభూమి ముద్దాడింది. ఎంత గొప్ప కవిత్వం చెప్పండి. ఎవరు రాయగలరు? గద్దరన్నే రాయగలరు. కాబట్టి అవు అట్లాంటి ఒక అసామాన్యమైనటువంటి కవితాశక్తి గద్దరన్న పాటల్లో ఉంటుంది. కాబట్టే మనం గద్దరన్న సాహిత్యాన్ని చదువుకుంటే గద్దరన్న పాటల్ని వింటే మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి, అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు కనబడతాయి. మనం తెలుగు సాహిత్యం అంటే ఏదో కొంతమంది కవులను తీసుకొని ఈయన గొప్ప కవిత్వం రాసిన ఆయన గొప్పగా చెప్పిండు గొప్పగా చెప్పిండు అంటాం మనం, కానీ ప్రజలకి ఆ గొప్పగా చెప్పిన కవుల కవిత్వాన్ని తీసుకుపోయి ప్రజల దగ్గర చదివితే అర్థం కాకపోవచ్చు. నేను కవిత్వం రాతే నన్ను అడుగుతా అంటారు జనాలు, ఆంధ్రజ్యోతి సాహిత్య పేరు నా కవిత వస్తే సార్ ఇక్కడ మీరు కలల బేహారీ అన్నారు, ఈ బేహారీ అంటే ఏంటి సార్ అని నాకు ఫోన్ చేస్తారు. ఎందుకు? నా కవిత్వం వాళ్ళకి అర్థమవుతలేదు కాబట్టి. అదే గద్దరన్న కవిత్వాన్ని అన్న ఇక్కడ నువ్వు అన్నవని మనం అడగడానికి ఒక్క పదం కూడా ఉండదు. ఎందుకు అంటే ఆయన సాహిత్యము ప్రజల నుండి ప్రజల భాషతో ప్రజల సంస్కృతితో ప్రజల యొక్క విశ్వాసాలతో ముడిపడి ఉంటుంది, ఆ ప్రజా కల్చర్ని. అందుకే ప్రజాయుద్ధ సంగీతం అన్నాం, ప్రజలు చేసే యుద్ధానికి సంబంధించినటువంటి ఒక సంగీతం, ఒక గొప్ప గొంతుక గద్దరన్న అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గద్దరన్న కవిత్వాన్ని మనం ఎట్లా కొలవగలం? గద్దరన్న కవిత్వంలో ఇంకేం విలువలు ఉన్నాయి అంటే ఎవరూ చెప్పనంత గొప్ప సాహిత్య విలువలు కూడా గద్దరన్న పాటల్లో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. మిత్రులారా, ఆయన రాసిన పాటల్లో నాకు బాగా ఇష్టం
నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక పాట ఇప్పుడు మీతో నేను పంచుకోబోతుంది. అమరవీరుల మీద విప్లవోద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమంలో కానీ, దళిత ఉద్యమంలో కానీ అనేక పాటలు వచ్చినాయి. వాటన్నిటిలో ఏముంటుంది అంటే వ్యక్తుల యొక్క లేదా వీరుల యొక్క త్యాగాలని కొనియాడడం ఉంటుంది. ఇప్పుడు నన్ను పాట రాయమన్నారు, ఒక అమరవీరుని పాట రాయమంటారు అనుకో, నేనేం రాస్తా, అన్నా నువ్వు ఎంత గొప్పని ఉంటివే, అన్నా నువ్వు ఎంత మంచోని ఉంటివే అని రాస్తాం. కానీ గద్దరన్న అట్ట రాయను. గద్దరన్న అమరవీరుల మీద రాసిన పాట నన్ను అడిగితే ఆ పాటకు ఒక నోబెల్ అవార్డు ఇవ్వచ్చు, ఒక నోబెల్ అవార్డు ఇవ్వచ్చు. అంత గొప్ప పాట. ఆయన ఆయన ఏం చేసింది ఆ పాటలో ఒకసారి చూద్దాం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. అంటే విప్లవోద్యమంలో కనుమూసినటువంటి అమరవీరులని మా బిడ్డలు, మీరెవరు అంటే ప్రజల యొక్క బిడ్డలు, మేము ప్రజలం, మేము మీకు నివాళులు అర్పిస్తున్నాం, ఓ బిడ్డలారా మీకు మేము నివాళులు అర్పిస్తున్నాం అనేటటువంటి ఒక మాటని, ఒక శిల్పాన్ని ఇక్కడ ఈ పాటలో గద్దరన్న ప్రయోగించి ఆ బిడ్డలని తల్లులు తలుచుకుంటే ఎట్లా ఉంటుంది, ఆ బిడ్డలని ప్రజలు తలుచుకుంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి కోణంలో విషయాన్ని చెప్తున్నాడు. ఏమని, వీరులారా వీరులారా రాడికెల్లా శూరులారా, రాడికెల్లా శూరులారా రైతు కూలీ బిడ్డలారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గలిసినారు, సుక్కలల్లో గలిసి మీరు సూర్యులయ్యి మెరిసినారు, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుక్కలయ్యింరా మా బిడ్డలు. ఏ దిక్కు లేనటువంటి ఆ ప్రజల కోసం దిక్కు చూపేటటువంటి ఒక సుక్కలయ్యరు, అంటే చనిపోయినటువంటి అమరవీరులోని ఒక చుక్కలతోటి ఆకాశంలో ఒక దారి చూపించేటటువంటి చుక్కలతోటి పోల్చేటటువంటి పని చేశాడు. అయితే ఇక్కడితోటే ఈ పాట గొప్పతనం అయిపోలేదు. ఈ పాటలో ఉన్న గొప్పతనం ఇంకా ముందున్నది. చాలా అద్భుతమైనటువంటి గ్రామీణ ప్రజల జీవన సంస్కృతిని పాటలోకి పట్టుకొచ్చి ఒదిగించినటువంటి మహాకవి గద్దరన్న. చూడండి ఏం చెప్తాడో, కావు కావున కాకులరిసితే తలుపు తెరిసి నిలుసుంటం, తలుపు తెరిసి పలుకరిస్తం, ఎవ్వరొస్తారో చెప్పు మాని ఎత్తువ్వ చూస్తూ నిలుసుంటం. మనం ఈ మధ్యనే బలగం సినిమా చూసినాం, కాకి చుట్టే ఉంటది, చచ్చిపోయినప్పుడు కాకి ముడుతుందా ముట్టదా అనేది ఆ సినిమా. మరి కాకి యొక్క, కాకితోటి ప్రజలకున్న జీవన సంబంధాన్ని గద్దరన్న ఎప్పుడో 30 ఏళ్ల కింద చెప్పిండు. బలగం సినిమా ఇప్పుడు వచ్చింది, కానీ 30 ఇయర్స్ బ్యాకే గద్దరన్న ఈ అమరవీరుల పాటలో కావు కావున కాకులరిసితే తలుపు తెరిసి పలకరిస్తాం, ఎవ్వరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ కూసుంటాం, ఆ కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా కూనలు, ఆ కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. ఇంకెన్ని చెప్తాడు, కాపలైపోయాడు. ఊర పిచ్చుక చెంతకొస్తే గూడుగట్టుకొని ఇస్తాం, మా జంట వీడిపోకుండా కంట మేము కని పెడతాం, ఆ ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు, ఆ గుడ్డులో మా బిడ్డలవుతారా మా బిడ్డలు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పశు పక్షాదులతోటి ఒక సంబంధం ఉంటుంది, ఆ సంబంధాన్ని పాటలోకి ఎట్లా పట్టుకొస్తున్నాడో చూడండి మీరు. తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తాం, మీ వంతు భూవా మరువకుండా దాని వంతు దానికెడతాం, ఆ కుక్క పిల్ల సేతులవుతారా మా బిడ్డలు. కుక్క పిల్లకి ఏం సంబంధం కలుపుతాం మనం, కుక్క పిల్లని మన జీవితంలో ఎట్లా భాగం చేసుకుంటాం, కుక్క పిల్లతో మాకు ఏమనుబంధం ఉంటుంది అనేది మనం గద్దరన్న ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఆ కుక్క పిల్ల సేతులవుతారా మా బిడ్డలు, మాకు షేకండు ఇచ్చిపోతారా మా బిడ్డలు. అంటే కుక్క పిల్లకి మనం షేకండ్ ఇస్తాం. చాలా మంది మీరు చూడండి, చిన్నపిల్లలు ఇంటి దగ్గర కుక్క పిల్లలతో ఆడుకునే వాళ్ళని చూస్తే వాడు షేకండి 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 అని చెప్పి కుక్క పిల్లకు నేర్పిస్తుంటాడు.
అంటే దానితోటి ఆ అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని పట్టుకున్నాడు చూడండి, ఎక్కడ చూసిండో గద్దర్ అన్న, ఎక్కడ చూసి ఎక్కడి ఎక్కడి పట్టుకొచ్చిండు చూడండి. ఒక విప్లవోద్యమ పాటకు పట్టుకొచ్చిండు, ఆ ప్రతీకని, ఆ సింబల్ని, ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని తీసుకొచ్చి చాలా సజీవంగా పాటల్లో ఒదిగించింది. అందుకే అన్ని రచనలు గొప్ప సాహిత్యం కాదు ఎప్పటికీ, కొన్ని మాత్రమే ప్రజల యొక్క జీవితాన్ని సజీవంగా పట్టుకున్న రచనలు మాత్రమే చరిత్రలో నిలిచిపోయేటటువంటి సాహిత్యం అవుతుంది మిత్రులారా. మనం దాన్ని ఇక్కడ చూడాలి, గదరన్న పాటలో మనకు అది కనబడుతుంది. జోడి కోడి పుంజులాకు తోడు కోడి పెట్టదెస్తం, తొలు సూరు గుడ్డు పెడితే పేరు మీద పొదిగేస్తం, గుడ్డు తలుసు కోని పుట్టిన కోడి పిల్లకు నీళ్లు పెడుతాం, గద్దడేగలు తన్న వస్తే తల్లి కోడై కాపలుంటాం. ప్రజ గ్రామీణ ప్రజల యొక్క రోజువారీ జీవితం ఇదంతా. మా డొక్కలల్లో దాసుకుంటాము, ఏం దాసుకుంటాము, ఆ కోడి పిల్లను దాసుకుంటాం. ఆ మా డొక్కలల్లో దాసుకుంటాము, మా బిడ్డలు మా తల్లి మమత తీర్చుకుంటాము మా బిడ్డలు. ఇది చూడండి, ఇది ఇంకా అద్భుతమైన చరణం. ఆ కట్టిన తెల్లావును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమోలే పెంచుకుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావలుంటాం, తల్లి లేగను నాకు తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చు. ఇవో ఇందుకే నేను అన్నది, ఈ పాటకి ఒక నోబెల్ అవార్డు ఇయ్యచ్చు అని అన్నది ఎందుకు అంటే, ఆ గ్రామీణ ప్రాంతంలో పశుపక్షాదుల యొక్క జీవితం ఎలా ఉంటది, వాటికి ఆ శ్రమజీవుల తోటి ఎట్లాంటి అనుబంధం ఉంటది, అవి ఆయా సందర్భాల్లో మనుషులు వాటితోటి ఎట్లా మమేకమవుతారు. ఇప్పుడు ఆవును పెంచుకుంటే కేవలం దాన్ని పాలు పిండుకొని దాన్ని వాడుకోవడం వారికే కాదు కదా, ఆ ఆవు యొక్క కష్ట సుఖాలలో మనిషి భాగం అవుతాడు కాబట్టి దానికి పురిటి నొప్పులు వస్తే కాన్పు చేసి దగ్గర ఉంటాడట. తల్లి లేగను నాకు తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చు, మా పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు, మీరు మళ్ళీ జన్మై మాకే పుడుతారా మా బిడ్డలు. అంటే ఎంత కడుపు తీపి ఉంటే, ఎంత మమకారం ఉంటే, ఎంత బాధ ఉంటే ఆ అమరవీరులు పోయినటువంటి దాన్ని, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వలపోత. మనం ఎట్లయితే ఒక శ్మశానంలో ఒక చావుకు పోయినప్పుడు, మీరు ఎప్పుడన్నా గమనించండి, నేను గమనించి నా కవిత్వంలో రాసుకున్నా, శ్మశానంలో చావుకొచ్చి ఎవరింటి సమాధుల మీద వాళ్ళు పడి ఏడవడమే కవిత్వం అని రాసిన ఒక సందర్భం ఉంది. అంటే వాళ్ళు వచ్చిందేమో ఒకరి సావుకి, కానీ ఆ శ్మశానం దాకా వచ్చినందుకు అక్కడ వాళ్ళ నాయన సమాధు, వాళ్ళ అమ్మ సమాధు, వాళ్ళ తాత సమాధు ఉంటే అక్కడికి పోయి వాళ్ళని కూడా తలుసుకొని కన్నీళ్ళు పెడతారు. దట్ ఈజ్ లైఫ్, అది జీవితం. కాబట్టి గద్దరన్న ఏం చేసిండయ్యా అంటే, ఇక్కడ ప్రజల జీవితంలో ఉన్నటువంటి ఆ సంస్కృతిని గురించి, ప్రజల యొక్క ఆచార వ్యవహారాలని పాటల్లోకి పట్టుకొచ్చినటువంటి తనం గద్దరన్న పాటల్లో ఉంటుంది. ఇంటి ముందు పెరడులో నా జొన్న సేనై మేము పుడుతాం, ఒంటి కాలు మీద నిలిసి కొడుకు నిమ్మని వ్రతం పడుతాం. చూడండి, బిడ్డనివ్వమని వ్రతం పడతాం అని రాయలేదు. చాలా మంది ఇప్పటికీ ఊళ్ళల్లో కొడుకు పుట్టాలనే కోరుకుంటారు. ఎందుకు అంటే మనది పితృస్వామిక సమాజం కాబట్టి ఆ రకమైనటువంటి కొడుకే పుట్టాలనేటటువంటి నమ్మకాలు జనాల్లో ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి, గద్దరన్న పాట రాసిన కాలానికి ఉన్నాయి కాబట్టి, కొడుకు నిమ్మని వ్రతం పడతాం. మీరు జొన్న కంకులయ్యి పుడతారా మా బిడ్డలు, అంటే మీ మొక్కజొన్న చేనులు అయితే ఆ మొక్కజొన్న చేనులాగా కొడుకు నిమ్మని ఒంటికాలు మీద నిలబడి వ్రతం చేస్తాం, మీరు ఆ మొక్కజొన్న కంకులైతారా. మీరు చూడండి, మొక్కజొన్న చేను చూస్తే ఆ కంకి బిడ్డను సంగరెత్తుకున్నట్టే వస్తుంది కంకి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, అంటే బహుశా నేను కవిని కాబట్టి నాకు అట్లా కనబడ్డదా ఏందో తెలియదు, కానీ మొక్కజొన్న కంకి అట్లా సంఖలో బిడ్డనెత్తుకున్నట్టే కనబడుతుంది. ఒక తల్లి బిడ్డనెత్తుకున్నట్టే సంఖలో బిడ్డ ఉంటే ఎట్లుంటుందో కంకి కూడా అట్లే పూస్తుంది కాస్తుంది. మీరు మొక్కజొన్న కంకులైతా పుడతారా మా బిడ్డలు, మా సంఖలల్లో బిడ్డలవుతారా మా బిడ్డలు. అంటే ఆ దూరమైనటువంటి అమరవీరుల యొక్క బతుకుని, వాళ్ళ బాధని, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ ప్రజల యొక్క నమ్మకాల నుండి, ప్రజల యొక్క జీవన విధానం నుండి, ప్రజల యొక్క సంస్కృతి నుండి ఇంతకంటే గొప్పగా వర్ణించినటువంటి కవి మనకి కనిపించడు
అందుకే గదర్ అన్న పాటలు అంటే జనం చెవి కోసుకుంటారు. గదర్ అన్న పాట అంటే తండోప తండాలుగా తరలి వస్తారు. మా వరంగల్లో ఒకసారి ఎప్పుడో ఒక ఒక విప్లవ మీటింగ్ పెడితే గదర్ అన్న వస్తాడు అంటే 15 లక్షల మంది వచ్చింది. గద్దర్ వస్తున్నాడు అంటే 15 లక్షల మంది వచ్చారు. ఇవాళ రమ్మనండి, ఎవరన్నా ఎవరన్నా ఒక కళాకారుడు వస్తున్నాడంటే 15 లక్షల మంది వస్తారా? రారు. అంటే గద్దరన్నకి ఉన్నటువంటి ఆయన పాటకి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఆ సురేష్ సార్, ఇంకా ఎంతసేపు మాట్లాడచ్చు నేను? అయిపోయింది సమయం వాస్తవానికి. అదే అదే, ఎందుకంటే నాకేమో మరి తెలియదు, నేను ఆ ఫ్లో లో పడి వెళ్ళిపోతున్నా. అవునా? అద్భుతంగా ఉంది కాబట్టి మేము కూడా ఆపలేకపోయినాం. అయ్యో పర్వాలేదు, నేను ఒక 5-10 నిమిషాల్లో ముగించనా? ఓకే, ఒక 5 మినిట్సా? 5 మినిట్స్. సో మిత్రులారా, అట్లా గద్దరన్న పాటలకు సంబంధించి మనం అనేక పాటల్ని ఆ చూడొచ్చు. తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని చెప్పేసి ఎంత గొప్ప పాట రాసిందో మనందరికి బాగా తెలుసు. మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, పోరు తెలంగాణమా అనేటటువంటి ఒక పాటను కూడా రాసిండు. అయితే గద్దరన్నలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయనే కేవలం ఒక ఉద్యమం దగ్గరే ఆగిపోకుండా విప్లవోద్యమం దగ్గర మొదలైనటువంటి కవి, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి తెలంగాణ నేల మీద వచ్చిన అనేక ఉద్యమాల్లో మమేకం కావడం, దళిత ఉద్యమము, గ్లోబలైజేషన్ వ్యతిరేక ఉద్యమము, అట్లాగే తెలంగాణ ఉద్యమం, ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక పాటల దర్వాజలాగా, ఒక పాటల శిఖరం లాగా, ఒక పాటల పెద్ద దిక్కులాగా, ఒక పాటల పెద్దన్న లాగా ఆయన ధూమ్ధాం వేదికల మీద నులక మంచం వేసుకొని కూసుకొని మరీ అందరి కళాకారులతో పాటలు పాడించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కావాల్సినటువంటి ఒక చైతన్యాన్ని అందించేటటువంటి గొప్ప ప్రయత్నము గద్దరన్న చేసిండు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది, కానీ మరి తెలంగాణ రావడంతో గద్దరన్న తన పని పొందా అనుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజల యొక్క జీవితం మీద పాటలు రాస్తూ పాడుతూ, ఆ తర్వాత వచ్చినటువంటి బహుజన ఉద్యమంలో, అంబేద్కరీయ ఉద్యమంలో, ఆ ఒకనాడు తుపాకీ గుట్టం ద్వారానే విప్లవం వస్తుందని నమ్మినటువంటి దశ నుండి, ఆ తర్వాత ఓటు ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓటు ద్వారా కూడా మన ప్రజల్ని మార్చచ్చు అనేటటువంటి పార్లమెంటేరియన్ ఓటు పథక ఓటు భావజాలంలోకి, ఓటు మార్గంలోకి కూడా గద్దరన్న వచ్చిండు. అట్లాగే గోసి గొంగడేసుకున్నటువంటి ఆ దాన్ని కూడా వదులుకొని మళ్ళీ అంబేద్కర్ ఇన్స్పిరేషన్ తోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తోటి సూటు బూట్ వేసుకున్నాడు. చాలా మంది గుర్తుపట్లే గద్దరన్న సూట్ వేసుకొని బూట్లు వేసుకొని టై కట్టుకుంటే ఈయన గద్దరేనా అనేటటువంటి ఆశ్చర్యం కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక రోల్ మోడల్గా, ఒక మారుతున్న సమాజానికి అనుగుణంగా మారుతూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక మూల సూత్రం మార్క్సిజంలో ఎట్లయితే ఉంటుందో దాన్ని ఆచరణలో చూపెట్టిన వాడు గద్దరన్న అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరగా ఒక మాట ఏంటంటే, నాకు గద్దరన్నతోటి గడిచిన 15-20 ఏళ్ళుగా ఒక దగ్గరి సాన్నిహిత్యము, అనుబంధం ఉంది. అంటే బహుశా నేను పాట మీద పరిశోధన చేయడము లేదా తెలంగాణ ఉద్యమంలో ఒక కవిగా ఉండడం వల్ల నన్ను గద్దరన్న బాగా పట్టించుకునేవాడు, ఎంకరేజ్ చేసేవాడు, అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు, నేను కూడా ఫోన్ చేసి మాట్లాడుతుండేది. తర్వాత నేను రాసిన 10 పుస్తకాలలో 2 పుస్తకాలు గద్దరన్న చేతుల మీదకి వెళ్ళే ఆవిష్కరింపజేసుకోవడం అనేది నాకు దక్కినటువంటి ఒక మహా సువర్ణ అవకాశం. అట్లాంటి గద్దరన్న చాలా ఇష్టపడేవాడు. అంటే నేను పాట మీద పిహెచ్డి చేసినన్నా అంటే చాలా సంతోషపడ్డాడు. ఆయన ఏమన్నాడంటే, మా గురించి ఎవడు పట్టించుకుంటాడో లేదోరా, మమ్మల్ని ఎవడు గుర్తుంచుకుంటాడో లేదోరా అని చెప్పి అనుకున్నా, కానీ పస్నూరి నువ్వు చాలా మంచి పని చేసినవరా బిడ్డ, పాట మీద పరిశోధన చేసి అని చెప్పి అనేటోడు. ఎప్పుడన్నా నీదైనా తప్పు మాట్లాడితే, అరే నువ్వు ఎట్లా మాట్లాడతావు, నువ్వు పాట మీద తీసి చేసినోడివిరా, నువ్వు పాట మీద అంత పరిశోధన చేసినోడి, నువ్వు తప్పు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి దారిలో పెట్టాడు. నీదైనా పాట రాస్తే సంతోషపడేటోడు, బాగుందిరా అని చెప్పి అనేటోడు. ఆయన ఏదైనా కవిత వినిపించాలనుకున్నా సరే, ఓ వీడు కవి కాబట్టి వీని చెప్తున్నా నేను అని చెప్పేసి చాలా ప్రేమతోటి ఒక సొంత తమ్ముల్లాగా నన్ను దగ్గర తీసుకునేది గద్దరన్న. అట్లాంటి గద్దరన్న సాహిత్యము, జీవితము తెలుగు నేల మీద గడిచిన 5 దశాబ్దాలుగా ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని వేసింది, వందలాది కోట్లాది మంది ప్రజల్ని కదిలించింది, ఎట్ ది సేమ్ టైం వందలాది మంది వేలాది మంది కళాకారులని తయారు చేసింది. గద్దరన్న వేసినటువంటి ప్రభావం మామూలు ప్రభావం కాదు. విప్లవోద్యమంలో అనేక మంది, ఎందుకు మీరు విప్లవోద్యమంకి వచ్చిర్రు అని చెప్పి అడిగితే వాళ్ళు మేము పాటలు విని వచ్చినామని చెప్తారు. ఆ పాటల్లో సింహభాగం గద్దరన్న పాటలే ఉంటాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆయనలో ఉన్నటువంటి గొప్ప మానవతా హృదయం, చాలా ప్రేమగా దగ్గర తీసుకునేటటువంటి తనం ఆయన, మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ వేదిక మీద ధూమ్ధాం సభలో పాట పాడుతూ ఆ ఎర్ర గుడ్డను, ఆ ఎర్ర జెండను ఇట్లా పైకి సేత్తాడు, మళ్ళీ అందుకొని దాన్ని ఒక చిన్న పసిపిట్టను ఎత్తుకున్నట్టు ఎత్తుకొని
ఇట్లా ముద్దాడేటటువంటి ఒక లాలించినట్టుగా ఒక జోకొట్టినట్టుగా భుజం ఎత్తుకొని చూపిస్తాడు మనకి. అంటే ఆయన ప్రేమ, ఆయన యొక్క ఆ తత్వము, ఆయన యొక్క సైద్ధాంతిక స్పష్టత, అవన్నీ కూడా మనకు ఆయన పాటల నిండా, ఆయన జీవిత ఆచరణ నిండా కనబడతాయి. చాలా మంది బయట కోటి మాట్లాడతారు, ఆ రాతలు ఒకటి ఉంటాయి, వాళ్ళ ఆచరణ ఒకటి ఉంటుంది. కానీ గదర్ అన్న అట్లా కాదు, తాను ఏం రాసిండో దాన్నే ఆచరించిండు, తాను ఏది ఆచరించిండో దాన్నే అక్షరాల్లో నింపిండు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అట్లాంటి గద్దరన్న పాట లేని తెలంగాణ ఊరు లేదు, తెలంగాణ ఉద్యమం లేదు. అట్లాంటి అనేక ఉద్యమాలకి ఒక వెన్నుదన్నుగా నిలబడేటువంటి గొప్ప సాంస్కృతిక సేనాని, ఒక ట్రెండ్ సెట్టరు, ఒక మహా యుద్ధ నౌక, ఒక మహాకవిగా మనం గద్దరన్నని చూడొచ్చు. ఆయన పాటల్లో ఉన్నటువంటి సాహిత్య విలువల్ని ఎన్ని పిహెచ్డీలు అయినా పరిశోధన చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశము. ఇటీవలనే నా మిత్రుడు ప్రముఖ విమర్శకుడు జగన్ రెడ్డి గారు ఆ గద్దరన్న సాహిత్యం మీద ఒక 800 పేజీల పుస్తకం రాసిండు. అది బహుశా ఈ నెలలోనే గద్దరన్న చేతుల మీదుగానే ఆవిష్కరణ జరగాల్సి ఉన్నది, అది ప్రింటింగ్ ప్రెస్ కు వెళ్తున్నది. అట్లాంటి టైంలో గద్దరన్న చచ్చిపోతే ఆయన కూడా చాలా డిసప్పాయింట్ అయ్యిండు. ఏదేమైనా మేబీ ఇంకొక 15-20 రోజుల్లోనే ఆ పుస్తకం మనందరికీ అందుబాటులోకి రాబోతున్నది. అది భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేయబోతా ఉన్నారు. కాబట్టి గద్దరన్న సాహిత్యాన్ని మనము అధ్యయనం చేయడము, గద్దరన్న కలగన్నటువంటి ఆకలి కన్నీరు లేని లోకాన్ని తయారు చేయడం కోసం, ఆ లోకాన్ని సాధించడం కోసం, ప్రజల యొక్క జీవితాన్ని చాలా బాధితయుతంగా అక్షరాలకు ఎత్తి సమాజ మార్పు కోసం పనిచేయడమే మనం గద్దరన్నకి ఇచ్చేటటువంటి అతిపెద్ద నివాళి అని చెప్పి తెలియజేస్తూ, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే బహుశా దేశంలోనే గద్దరన్న మీద ఒక లెక్చరు మెమోరియల్ లెక్చరు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కళాశాలగా నేను లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను చూస్తా ఉన్నా. ఇందుకోసం అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపాల్ గారు డాక్టర్ జై ఓజా గారు, అట్లాగే తెలుగు శాఖ అధ్యక్షులు సోదరి డాక్టర్ గోలి శ్రీలత గారు నన్ను చాలా ఆత్మీయంగా తప్పకుండా పసునూరి నేను అడిగితే కాదనడు అనేటటువంటి ఒక నమ్మకంతో నన్ను పిలిపించి ఈ 4 మాటలు మీతో మాట్లాడి, ఇంకా చాలా ఉన్నాయి వాస్తవం, నేను ఇంకా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన, కాకుండా సమయం లేదు, ఖాళీ టైం కూడా అయిపోతున్నది. కాబట్టి అట్లాంటి ఒక నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఈ మీటింగ్కి ఆహ్వానించిన మా అన్న డాక్టర్ సురేష్ అన్న, నా సీనియర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా మధ్యలో అట్లాంటి ఆత్మీయత ఉంది, ఒక సొంత అన్నదమ్ముల్లాగానే ఉంటాం. నాకు ఆయన పట్ల ఎనలేని గౌరవం, చాలా అద్భుతమైన స్కాలరు ఆయన. ఒకసారి నాకు బాగా గుర్తు, మా దగ్గర ఒక సెమినార్ జరిగితే ఆయన ఏదో రైతు జీవితం మీద సాహిత్యంలో, కథా సాహిత్యంలోనో నవలా సాహిత్యంలోనో రైతు జీవితం మీద ఆయన ప్రజెంట్ చేసిన పేపర్ ఒకటి ఉంటుంది, అది నాకు బాగా గుర్తు. ఆ రోజు మొత్తం పరిశోధకులు చేసిన పరిశోధన పత్ర సమర్పణలలో సురేష్ అన్న పత్రానికి చాలా గ్రేట్ అప్లాజ్ వచ్చింది. మా అందరికి ఈజ్ అ రోల్ మోడల్, యాక్చువల్లీ సురేష్ అన్న ఈజ్ మై రోల్ మోడల్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ అన్న. మీ అందరికీ కూడా లక్షెట్టిపేట అధ్యాపకులకి, ఆ చుట్టుపక్క కాలేజీల నుండి అటెండ్ అయిన మిత్రులకి, ఇంతసేపు నన్ను ఓపికగా విన్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. గద్దరన్నకు మరోసారి నా జోహార్లు, జై భీమ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వనండా. జై భీమ్. వందకు 100% గద్దర్ గారి ఆత్మను ఆవిష్కరించగల భక్త డాక్టర్ పసునూరి రవీందర్ గారని నాకు తెలుసు. రవీందర్ చెప్పినట్టుగా యూనివర్సిటీలోనే మాకు చాలా మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన టాలెంట్ పైన ఈయన భవిష్యత్తు లోపల అద్భుతమైన స్థానాన్ని అధిరోహిస్తారని మేము ఆ రోజే డిసైడ్ అయ్యాం. అది ఊహించిన దానికన్నా 100 ఇంతలుగా ఆయన నిరూపించుకొని మనకిప్పుడు ఆకాశమంత ఎత్తు కీర్తిని ఆర్జించుకొని సాహిత్య రంగం లోపల తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను, కేవలం సాహిత్య రంగంలోనే కాదు ఉద్యమ పంతాల్లో కూడా తనదైనటువంటి ముద్రను సంపాదించుకున్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని కూడా అందుకోవడం మా అందరికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయంగా మిగిలాడు డాక్టర్ పసునూరి రవీందర్ గారు. పిలవగానే వచ్చి, రవీందర్ ఇంత మంచి, అంటే ఒక ధారలాగా ప్రవహిస్తుంది ప్రసంగం, కళకి సామాజిక ప్రయోజనం ఉండాలి అని చెప్పేసి గద్దర్ చెప్పినటువంటి విషయాన్ని కావచ్చు, భావాలను అభినయించేటువంటి విషయాన్ని కావచ్చు, తర్వాత అంతర్జాతీయ దృక్పథం కలిగినటువంటి ప్రజా గాయకుడిగా గద్దర్ను నిలబెట్టింది, సజీవ ప్రతీకలను సృజనలో గద్దర్ గారు ఎట్లా ప్రయోగించారు అనేటువంటి విషయం అయితేనేమి, అనేక రకాల అటు పాట నిర్మాణం కానీ సామాజిక చిత్రణ కానీ అనేక రకమైనటువంటి విషయాలను తొందరగా అర్థమయ్యేటువంటి
అర్థమయ్యేటువంటి స్థాయిలో ఈరోజు ఈ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షలపేట వేదికగా పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నిజంగానే మీరు అన్నట్టుగా ఆ కాలేజీలలో గద్దర్ మీద ప్రోగ్రామ్ పెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ లో ఇదే మొట్టమొదటిది వివాది కార్యక్రమం. విద్యార్థిని విద్యార్థులకు తర్వాతి తరం వాళ్ళకు అందజేయాలనే సంకల్పం ఇందులో ఉంది. తర్వాత ఇక్కడ లాగిన్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులు కాకుండా మాకు వర్చువల్ రూమ్ అని ఉంది. ఆ వర్చువల్ రూమ్ లో కూడా ఒక 25 మంది పిల్లలు, హాస్టల్ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండవు కాబట్టి ఇక్కడే వాళ్ళకి స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద జూమ్ ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా అక్కడ ఒక 25 మంది పిల్లలు విన్నారు. వేరే వేరే చోట్ల కాలేజీలలో కూడా వాళ్ళు వర్చువల్ స్క్రీనింగ్ పైన ఈ ఉపన్యాసాన్ని వినిపించడం జరిగింది పిల్లలకి. కాబట్టి ఇటు మెట్పల్లి నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ మొత్తంగా ఉపయోగపడేలాగా ఈ ప్రసంగం ఉంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రసంగాన్ని మేము తరగతుల్లో వేసి మళ్ళీ పిల్లలకు వినిపించేంత అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నాం. తర్వాత మనకు జగిత్యాల నుంచి కట్టా వేణు గారు అందుబాటులో ఉన్నారు. మనం ఒక్కసారి స్పందన కార్యక్రమం ఒక మన మిత్రులందరూ ఉన్నారు ఇక్కడే. ఎస్కేఆర్ఆర్ నుంచి ప్రకాష్ గారు, మెట్పల్లి నుంచి చంద్రశేఖర్ గారు వీళ్ళున్నారు. కట్టా వేణు గారు ఒక 5 నిమిషాల్లో మన స్పందనను తెలియజేసిందిగా మిత్రులను కోరుతున్నాను. చంద్రశేఖర్ గారు నమస్తే. సురేష్ గారు చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం మేము ఇద్దరి గురించి. చాలా మంచిగా మంచి ఉపన్యాసం, పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. మనకు పాఠ్యాంశంలో కూడా పాట అనేటటువంటిది సెమిస్టర్ లో ఉంది కాబట్టి అది చాలా ఉపయోగకరం మన పిల్లలకి. లైవ్ రికార్డ్ చేస్తారు కదా, పిల్లలకు ఉపయోగపడుతుంది. అది వినపడుతుందా? చాలా బాగా చెప్పారు సార్. మీ ఉపన్యాసం ఏదో ఫస్ట్ వినడం, మీ గురించి చాలా తెలుసు కానీ ఫస్ట్ టైం వినడం చాలా బాగుంది. ఆకలి ఉన్నవాడికి మాత్రమే ఆ ఆధ్యాత్మిక లోతు అర్థమైనట్టుగా ఆ ప్రజల మనసులు అవి ఎలా, ఆ లోతును ఎలా తెలుసుకున్నాడు గద్దర్ అనేది అలా స్పష్టంగా మీరు దృశ్యీకరణంగా పాటల్ని ఉదాహరిస్తూ దృశ్యీకరణంగా చూపెట్టగలిగారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను నోట్స్ కూడా రాసుకున్నాను మీ ఇంత మంచి ప్రోగ్రామ్ అందించిన. థ్యాంక్ యూ డాక్టర్ ప్రకాష్ గారు. ఎస్కేఎన్ఆర్ కాలేజ్, ఎస్కేఎన్ఆర్ కాలేజ్ జగిత్యాల ప్రకాష్ గారు. నమస్తే. నమస్తే. ముఖ్యంగా లక్ష్మీపేట ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. అలాగే తెలుగు శాఖ అధ్యక్షులు మన శ్రీలత గారికి. ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం కలుగుతుందో ఈ ఉపన్యాసం వింటే అంత జ్ఞానాన్ని పొందినట్టుగా ఉంది. పసునూరి గారిని నేను ఎప్పుడు ఫాలో అవుతూనే ఉన్నాను, ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ పుస్తకాల ద్వారా కానీ. మంచి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తితో ఈ ప్రసంగాన్ని వినిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గద్దర్ గారు చనిపోయారు అనేది నేను ఒప్పుకునే విషయం కాదు, ఎందుకంటే వారు గద్దర్ అంటే పాట కాబట్టి మరి పాట రూపంలో అందరిలో ఉంటారనేది భావిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. వేణు సార్, ఇంకా ఎవరైనా ఇతర కాలేజీల నుంచి హాజరైన అధ్యాపకులలో ఎవరైనా ఇతర కళాశాల నుంచి హాజరైనటువంటి అధ్యాపక మిత్రులను స్పందించవలసిందిగా కోరుతాను. శారదా మేడం గారు నమస్కారం. సార్ సురేష్ సార్ నమస్తే అండి. నమస్తే మేడం. వినిపిస్తుందా? గద్దర్ సార్ తో ఉన్నటువంటి రవీంద్ర సార్ గారితో ఈ రోజు
కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది సార్. గద్దర్కు సంబంధించినటువంటి అనేక విషయాలను చాలా సన్నిహితంగా వారు వివరిస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే ఒక చక్కని పాటలతో వారు ఉదాహరించిన తీరు చాలా బాగుంది సార్. మీరు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం మొత్తంగా మీ తెలుగు శాఖ అందరినీ కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. రవీంద్ర సార్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. మరెవరైన మిత్రులు అధ్యాపక మిత్రులు ఉంటే మనం ముగిద్దాం. సాహితీ మిత్రులు కానీ అధ్యాపక మిత్రులు కానీ మరెవరైన సాహితీ మిత్రులు కానీ అధ్యాపక మిత్రులు కానీ స్పందించవలసిగా కోరుతున్నాం. ఓకే, కార్యక్రమాన్ని వందన సమర్పణ చేసి ముగించవలసిందిగా, ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా లక్ష్మీపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ శ్రీధర్ హరీష్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైనటువంటి ధార ముగిసిన తర్వాత వందన సమర్పణ చెప్పడం అంటే కొంత కత్తిమీర స్వామి. సో ఉన్న కొంత టైంలోనే క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా. హాజరైనటువంటి సాహితీ మిత్రులకి, అధ్యాపక మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఈ కార్యక్రమం ప్లాన్ చేసినందుకు, దీని ద్వారా ఇంతమందికి అంటే మనందరికీ వాస్తవానికి సాహిత్యానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ మళ్ళీ చెమ్మ అనేటువంటి ఒక పదం వాడదాం అనుకుంటున్నాను నేను. అంటే హృదయం లోపల మళ్ళీ ఒకసారి చెమ్మ వచ్చేలాగా చేసిన ముందు సురేష్ జీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ కూడా. అట్లాగే నిజమే రవీందర్ గారు చెప్పినట్టు, రవీందర్ అన్న చెప్పినట్టుగా గద్దర్కి సంబంధించినటువంటి కార్యక్రమం అనగానే విప్లవానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏమో అని అనుకోకుండా కేవలం ఇది సాహిత్యానికి సంబంధించినటువంటి అంశం, అట్లాగే ఒక నడుస్తున్నటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అంశం అని మా ప్రిన్సిపాల్ గారు గుర్తించి మాకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతించినందుకు గాను మా ప్రిన్సిపాల్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. అట్లాగే నిజంగానే ముందుగా మా హెచ్ఓడి మేడం శ్రీలత మేడం చెప్పినట్టు మీరు ఒప్పుకున్నందుకు చాలా ఆనందం అనిపించింది, అట్లాగే సంతోషం అనిపించింది. కానీ ఇప్పుడు నేను ఆ మాటని కొద్దిగా మారుస్తున్నాను. దాన్ని ఆనందంతో లేకపోతే ఇంకొక దానితోటో కాకుండా అన్న మీరు చాలా బాధ్యతగా ఒప్పుకున్నట్టుగా అనిపించింది. అంటే సామాజిక బాధ్యత అనేటువంటిది మీ లోపల కూడా ఇవాళ చూసినట్టే అనిపించింది. ఎందుకంటే పిల్లలకి, విద్యార్థిని, విద్యార్థులకి ఒక తరం మొత్తానికి కూడా, వచ్చే తరాలన్నింటికీ కూడా లెజెండరీగా ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ గురించి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి తెలియజేసినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజానికి మీరు మాట్లాడుతున్నప్పుడు వాడిన ప్రతి పదం మీద మళ్ళీ 10 పదాలని పేర్చి చెప్పాల్సినంత గొప్ప ఉపన్యాసం అన్న ఇది, డౌట్ ఏం లేదు. మీరు ముందుగా మాట్లాడినప్పుడు అంటే మీరు మొదట్లో చెప్పినప్పుడు గోపి గారు, గద్దర్ గారు ఊరిలో దిగినప్పుడు వారి మట్టి పొరల కింద పాట యొక్క స్పర్శ తగిలింది అన్నట్టుగానే ఇవాళ మీ ప్రతి మాట మా హృదయ పంచుల యొక్క ఆత్మీయ స్పర్శని తాకింది అనేటువంటిది కొన్ని అక్షరాల రూపాన్ని ఇవ్వడం అనేటువంటిది అది గద్దర్ లాంటి మహనీయులకు మాత్రమే సాధ్యమైంది. మీరు అన్నట్టుగా గత 9 సంవత్సరాలుగా అంటే నేను ఎటువంటి విమర్శల జోలికి వెళ్ళడం లేదు, మీరు అన్న మాటనే నేను మళ్ళీ గత 9 సంవత్సరాలుగా ఇట్లాంటి నలిగిన బతుకుల యొక్క బాధలు అక్షరాలకు ఎక్కడం లేదు అన్న ఒక మాట చాలా గొప్పగా వాడారనిపించింది అన్న.
కాబట్టి సో అట్లాంటి అక్షరాలకు ఎక్కాలన్నటువంటి మీ ఆకాంక్షకి మా సెల్యూట్. అది ఖచ్చితంగా మళ్ళీ జరగాలని, తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. గద్దర్ మీద 800 పేజీల పుస్తకం రాబోతున్నది అని మీరు అన్నారు, కానీ ఆ పుస్తకానికి సంబంధించినటువంటి సమస్త ఇన్ఫర్మేషన్ ఇవాళే చదివినట్టుగా అనిపించింది. ఇందాక ప్రకాశ్ అన్న అన్నట్టు ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వస్తుందో, గద్దర్ గారితో ఒక జీవితకాలం నడిస్తే ఎంతటి అనుభూతి కలుగుతుందో, మీకు నిజంగా మేము ఇచ్చిన సమయం చాలా తక్కువే అని ఇప్పుడు మాకు అనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్నటువంటి ఆ ప్రవాహ ధారలో కొట్టుకొని పోయి బహుశా మేము కూడా దాన్ని అంటే మర్చిపోతూనే వస్తున్నాం. కాబట్టి అంటే మీతో లైవ్గా ఇంకొక సెషన్ గ్యారంటీ మా విద్యార్థులకి పెట్టాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అన్న. సో మీ సమయాన్ని తీసుకొని వీలు చూసుకొని మా సురేష్జీ మళ్ళీ తొందరలోనే ప్లాన్ చేస్తాడని ఆశిద్దాం. ఇక చివరిగా ఏం చెప్పదలుచుకున్నా అంటే అన్న, మీరు ఆల్మోస్ట్ ఒక ఒక పిహెచ్డి థీసిస్ని మా కళ్ళ ముందర ఉంచారనేటువంటిది ఖచ్చితంగా నిర్వివాదాంశం. అట్లాగే దానితో పాటు మీలో నాకు ఒక లెక్చరర్ కూడా కనిపించినట్టే అనిపించిందన్న. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి పాటకి సంబంధించినటువంటి అన్ని లక్షణాలని గద్దరన్న పాటకి మీరు సమన్వయం చేస్తూ, అంటే తను తీసుకున్నటువంటి కంటెక్స్ట్ని కానీ సందర్భాలని గురించి, అట్లాగే విషయాన్ని విశ్లేషిస్తున్నప్పుడు కానీ సారి యొక్క శిల్పాన్ని గురించి కానీ, అట్లాగే గద్దరన్న ఇచ్చేటువంటి ముగింపులోని అద్భుతాలని కానీ ఒక కంక్లూజన్ని కానీ మీరు వివరించినటువంటి విధానం చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా కూడా గద్దరన్న ఒక ట్రెండ్ సెట్టర్. అట్లాంటి ట్రెండ్ సెట్టర్ని గురించి ఏవో 4 మాటలు మాట్లాడుకుంటే బహుశా సరిపోయేది కాదు. అయినా పాతకాలపు ఉపమానాలే అయినా తనని సంస్మరించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్ద్రతని కొంతైనా తగ్గించుకుంటామన్నటువంటి ఒక తాపత్రయానికి ఇవాళ మీరు ఇచ్చినటువంటి అక్షర రూపాలు నిజంగా అత్యద్భుతం. కేవలం నేనే కాదు, నాకు తెలిసి ఈ అంటే మీ ఉపన్యాసం విన్నటువంటి ప్రతి సాహితీవేత్త ఎంతో కొంత చెమర్చాడు అనేటువంటిది అక్షర సత్యం. అందులో ఎటువంటి సందేహం ఉండి ఉండదని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, ఇంత మంచి విలువైనటువంటి సమాచారాన్ని అందజేసినటువంటి మీకు శతకోటి సహస్ర నమస్కారాలని తెలియజేస్తున్నానన్న. అట్లాగే వీరితో పాటుగా ఇక అంటే ధన్యమంటారన్న, యాక్చువల్గా మిమ్మల్ని మాకు కనెక్ట్ చేయడం లోపల సేవా సంస్థ వాళ్ళు మాకు ఇట్లాంటి జూమ్ మీటింగ్లను నిర్వహించడానికి గతంలో కూడా సహకారం అందించారు, ఇప్పుడు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. బహుశా నేను అనుకోవడం మా చంద్రశేఖర్కి కానీ లేకపోతే ప్రకాష్ అన్నకు కానీ లేకపోతే శారదా మేడంకి కానీ బహుశా మేము తక్కువ సమయం ఇచ్చాం కనుక వాళ్ళు 1-2 మాటలే చెప్పుకుంటూ ఉంటారు, లేకపోయి ఉంటే వాళ్ళు కూడా మాకంటే చాలా మంచి వక్తలు, వాళ్ళు బహుశా వారి స్పందనను ఇంతకంటే గొప్పగా తెలియజేసి ఉండేవాళ్ళేమో. మీ స్పందనలు మాకు మరింత స్ఫూర్తిని ఇస్తాయి, మరింత ముందుకు అంటే ఇంకొక 4 కార్యక్రమాలు చేసేందుకు ఒక రకమైనటువంటి బూస్టింగ్ని ఇస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. అట్లాగే కార్యక్రమం నిర్వహణకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అంటే ఈ కళాశాల లోపల పనిచేస్తున్నటువంటి అధ్యాపక మిత్రులకి, బోధనేతర సిబ్బందికి, అట్లాగే మా బలమైనటువంటి మా విద్యార్థిని విద్యార్థులకి, ఎందుకంటే వాళ్ళు లేకుండా వాళ్ళు వినకుండా ఏ కార్యక్రమం చేసినా అది ఫెయిల్యూరే అనుకుంటాం, కాబట్టి వాళ్ళందరికీ, అట్లాగే దీనికి కోసం చెప్పి ముందర కనిపిస్తున్నటువంటి వాళ్ళకి, అట్లాగే వెనుకకి మాకు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా చేసే ఏ కార్యక్రమానికైనా మీ ఇట్లాంటి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మా సమన్వయకర్త మరియు మా హెచ్ఓడి గారి, అట్లాగే సభాధ్యక్షులైనటువంటి మా ప్రిన్సిపల్ గారి అనుమతితోటి మరొకసారి రవీంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాను. ఇంకొక చిన్న సూచన, అందరికీ ఈ సర్టిఫికెట్స్, పార్టిసిపేట్స్ అందరికీ ఈ సర్టిఫికెట్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి లింక్ని సార్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు, దయచేసి అది కూడా తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక మారు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. కూడా సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి.
పసునూరి